దేశాంధర్మం చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది, మీకు కూడా అర్థమవుతుంది. అది చెప్పాల్సింది, చేయాల్సింది మనం, ఇంకా ఎంతో ఉంది. యూట్యూబ్ ఛానల్లో మాత్రమే ఏదో స్టూడియోలో కూర్చొని కెమెరా ముందు కూర్చొని చెప్తే సరిపోదు, మనం బయటకు పోయి కూడా చేయాల్సింది చాలా ఉంది. దానికి ఆర్థికంగా అండ్ అట్ సేమ్ టైం సబ్స్క్రైబర్ల రూపంలో రిఫ్లెక్షన్ అండ్ రిఫ్లెక్షన్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి మీ సపోర్ట్ కావాలి. సీరియస్గా నేను అడుగుతున్నాను, ఐ వాంట్ ఫండ్స్. మీరు ఇచ్చే రూపాయి కూడా నాకు ఉపయోగపడుతుంది అండ్ 100 రూపాయల అవుట్పుట్ నేను చూపిస్తాను. మళ్ళీ తిరుమల దారులు మోసిపోయినాయని పేపర్లో వేసినటువంటి మాట తిరిగి రాయాలి. రాయాలి అంటే రేపు జరిగే బ్రహ్మోత్సవాల్లో హిందూ ధర్మానికి సంబంధించిన అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు వైదిక ధర్మాన్ని ముందరికి తీసుకెళ్లే వాళ్ళు హిందువులు, మేమందరం కాలి నడకన ఉద్యమంగా కొండెక్కుతాము అని ఒక ప్రతిజ్ఞ చేసుకొని పని కట్టుకొని వెళ్ళి కొండెక్కి హిందూ ధర్మాన్ని కాపాడే ప్రతి ఛానల్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ కెమెరాలు తీసుకొని వచ్చి అందరం దీన్ని వ్యాప్తి చేసుకొని పని కట్టుకొని ఒకసారి కొండకి మొత్తం నాకు దర్శనం ఒక్కర్లా స్వామివారిని, నడక మార్గంలో కింద నుంచి పైకెక్కుదాం, అందరం కలిసి పైకెక్కుదాం. ఖచ్చితంగా ఏ కర్ర కొనకుండా ఎక్కండి. ఖచ్చితంగా కొనకుండా, కర్ర మా చేతికి అక్కర్లేదు. ఆ కర్ర లేని లేకుండానే మనం ఎక్కుదాం. ఏ భయం దేనికి? మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, నాది ఎడ్యుకేషన్ అంటూ ఒక చిన్న నిర్ణయం తీసుకున్నానండి. నేను చదివినటువంటి సర్టిఫికెట్లన్నీ పక్కన పెట్టేసి ఏనాడు ఈ సర్టిఫికెట్లని నేను వాడుకోకూడదు, వీటి గురించినటువంటి ఆలోచన నేను చేయకూడదు, దీని మీద నా జీవనము సాగకూడదు అని పక్కన పెట్టి, చిన్నప్పటి నుంచి ఇంట్లో చదువుకున్నటువంటి వైదిక ధర్మము, ఇంట్లో నాన్నగారు వాళ్ళు నేర్పించినటువంటి స్మార్థానికి సంబంధించినటువంటి విద్య, బ్రహ్మశ్రీ ముదిగొండ శంకర శర్మ గారు అయితేనేంటి, విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు లాంటి పెద్దల దగ్గర నుంచి విన్నటువంటి అద్భుతమైన వేదాంత విషయాలు ఇవి నాకు ప్రధానమైనటువంటివి. దీనికి కారణం ఏమిటి అంటే, నాకు చదువు అంటే చిన్నప్పటి నుంచి రేపు ఎగ్జాము, ఇవాళ నేను బాగా అన్ని చదువుకొని వెళ్ళి పరీక్ష రాయాలి అని బలవంతంగా ఏ రోజు చదివేవాడిని. నా ముందు నాకు నచ్చినటువంటి పుస్తకం, అది రేపు ఎగ్జామ్తో సంబంధం లేదు, ఎల్లుండి ఎగ్జామ్తో సంబంధం లేదు, సంవత్సరం తర్వాత ఏముంటుందో సంబంధం లేదు, ఇప్పుడు నాకు చదవాలి అని దేని మీద నాకు మనస్సు వస్తే ఆ గ్రంథం మాత్రమే తీసి చదివేవాడు. అంటే నేను 10th ఉన్నప్పుడు అవసరమైతే గ్రాడ్యుయేషన్ బుక్స్ కూడా తీసుకొని చదువుకుంటుండే. నా ఉద్దేశము చదువు అంటే అక్కడ ఎదురుగుండా ఉన్నటువంటి జ్ఞానాన్ని సముపార్జన చేసి నా హృదయంలో పెట్టాలి. సో అది మీరు ఫిజిక్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, సైన్సెస్ కావచ్చు, వేదాంతం కావచ్చు, ఏదైనా సరే నా మనస్సుకి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఏది కలిగిస్తుందో అదే నా డిగ్రీ. ఓకే, అది చదవడమే నా డిగ్రీ. ఓకే, కానీ ఇప్పుడు క్వాలిఫికేషన్ ఏంటో మీరు అంటే సభాముఖంగా చెప్పదలుచుకోలేరా? చెప్పలేరా? అవసరం లేదని, అవసరం లేదనుకుంటున్నారు? ఓకే, నేనేం పెద్ద చదువుకోలేదు. యాక్చువల్గా మీరు పెద్దగా చదువుకోలేదు అనుకున్నా కూడా మీరు బాబు గోగినేని లాంటి వాళ్ళని కూర్చోబెట్టి తడా తడా ఆడుకున్నప్పుడు మాకు అర్థమవుతుంది మీరు ఏం చదువుకున్నారు, ఎంత చదువుకున్నారు. జస్ట్ గ్రాడ్యుయేషన్ అండి. ఓకే ఓకే, జస్ట్ గ్రాడ్యుయేషన్, బట్ ఏది చదవాలో అది చదివారు. నాకు ఏది చదవాలనిపిస్తే అది, రే ఇవాళ మీతోటి మాట్లాడాలి రేపు ఒక విషయము అని నా మనస్సు దాని మీదకి వెళ్తే, అది ఏ పుస్తకమైనా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా దాన్ని తీసుకొని నేను అర్థం చేసుకుంటాను, తెలియకపోతే అడిగి తెలుసుకుంటాను. ఖచ్చితంగా ఇదే టైంలో మనం ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కూడా ఒకసారి మాట్లాడితే బాగుంటుంది గురించి మీరు, ఎందుకంటే మీరు చాలా త్వరగా దాని ఆ విషయాన్ని అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని ఇప్పుడు ఏది చదవాలి అనేది పర్ఫెక్ట్ క్లారిటీ ఉంది మీకు. ఆ క్లారిటీ మన వాళ్ళకి కూడా రావాలి చాలామందికి, ఎందుకంటే నేను కూడా అంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. నేను ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ని, ఆ బీటెక్ అయిపోయింది, జాబ్ వచ్చింది, అవన్నీ వదిలేసి అది కాదు అనుకొని అంటే అక్కడ చదువుకున్న చదువులకి తర్వాత చేసే పనులకి సంబంధం లేకుండా చాలామంది ఉన్నారు. బట్ మనం ఏం చదువుతున్నామో అర్థం కాదు. ఎట్ ది సేమ్ టైం లైఫ్లో ఫైనల్ గోల్ ఏంటి అంటే చిన్నప్పటి ఫిక్స్ అవుతాడు వాడు, ఒక పెద్ద కంపెనీలో ఎవడి కిందో జాబ్ చేయాలి, అది వీడికి చిన్నప్పటి నుంచి వాడి గోల్. ఆ గోల్ పైన పాపం ఇంట్లో పేరెంట్స్ కానీ కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ వాడిని తిప్పి తిప్పి బట్టీలు పెట్టించి పెట్టించి దాంట్లో చాలామంది ఈ మధ్య కాలంలో చూసుకున్నైతే మన బాసర సరస్వతి దేవి ఆలయం మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. అక్కడ 888 వచ్చినటువంటి 10-12 సంవత్సరాల్లో అక్కడ దాదాపుగా 20 మంది ఆత్మహత్య చేసుకున్నారు బాసర ఐఐటీలో, ఐఐటీలో 888లో. రీసెంట్గా మొన్న లాస్ట్ 2 నెలల్లో 3 ఆత్మహత్య చేసుకున్నారు, అంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళు, అంటే ఇంటర్మీడియట్ 10th క్లాస్ అయిపోగానే అక్కడికి 888లో జాయిన్ అవుతారు. ఆ వయసులో ఉన్న వాళ్ళు 20 మంది ఒకే ఇన్స్టిట్యూట్లో
ఆ ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుతున్నప్పుడు న్యూస్ వీడ్ లో ట్రిపుల్ ఐటీ ఉందన్న ఇక్కడ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దయచేసి మీరు దీని గురించి కూడా మాట్లాడండి అని చెప్పేసి నాకు మెసేజ్ చేస్తున్నారు సో మీరు ఇప్పుడు చదువు అంటే మన ఇంటర్వ్యూకి సంబంధం లేని టాపిక్ కావచ్చు ఇది కానీ మీరు చదువు గురించి అంత క్లారిటీగా మాట్లాడుతున్నప్పుడు నాకు అడగాలనిపించింది ఇంతమంది అంటే చిన్న చిన్న పిల్లలు జీవితం అంటే ఏంటో తెలియదు అసలు జీవితం ఎటువైపు వెళ్తుందో తెలియదు వాళ్ళు కూర్చున్నటువంటి నాలుగు గోడల మధ్యలో కూర్చొని ఇదే జీవితమేమో మన లైఫ్ అంతా దీనిపైనే ఆధారపడి ఉంది ఈ పుస్తకంపైనే అనుకొని ఆ పుస్తకం చదవలేక చనిపోతున్న వారు చాలామంది ఉన్నారు వారి గురించి ఒక్కసారి మీరు మాట్లాడాలని 18వ ఏట నేను ఒక డిఫెన్స్ ఎగ్జామ్ రాశాను ఎయిర్ ఫోర్స్ లో ఓకే అప్పుడు ఉద్యోగం వచ్చింది ఓ 17 సంవత్సరాలు బాండ్ రాయాలి నేను రాయను నాకు ఉద్యోగం అక్కర్లేదన్న నేను ఐ డోంట్ వాంట్ టు కమిట్ డిఫెన్స్ లో డిఫెన్స్ లో ఐ డోంట్ వాంట్ టు కమిట్ టు ఎనీథింగ్ నేను రాశాను వెళ్ళాను బాండ్ మాత్రం నేను ఎక్కడ నేను ఇదే చేయాలి ఇక్కడే చేస్తాను అనేది నేను చెప్పను అని చెప్పి అంటే నాకు చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా ఉండడం అంటే ఇష్టం అలా అని నాకు చాలా ఇష్టం డిఫెన్స్ అంటే అసలు నాకు పిచ్చి ప్రేమ మామూలు ప్రేమ కూడా కాదు డిఫెన్స్ వాళ్ళు ఎవరిని చూసినా నాకు తెలియకుండా అట్లా పొంగిపోతూ ఉంటుంది శరీరంలో నుంచి ఒక ఆనందం అట్లా ఉబికి బయటకు వస్తుంది ఇప్పుడున్నటువంటి యువత గురించి మీరు ఒకటి అడిగారు రాముణ్ణి సరిగ్గా చదివితే రామాయణంలో రామచంద్రమూర్తి క్యారెక్టర్ కనుక సక్రమంగా తెలిస్తే ఎవ్వడు ఆత్మహత్యలు చేసుకోడు మా తాతయ్య గారు పశర్లపాటి వాసుదేవయ్య శాస్త్రి గారని రామాయణం రాశారు శ్రీమద్ వాసుదేవ రామాయణం ఓకే అందులో ఒక చిన్న అద్భుతమైనటువంటి పద్యం ఆయన రాశారు పట్ట మహాభిషేక బహుభాగ్యము చేకొనమన్న ఎప్పుడున్ పట్టము వీడిన టడవి పాలవమన్నప్పుడొక్కటే పట్టున లేత చిరునవ్వు చేపట్టే దిట్టతనాన మా రాఘవుడు రామా రేపు నీకు పట్టమయ్యా నువ్వే యువరాజువి నీకే యువర పట్టాభిషేకం జరిగిపోతోంది ఈ సమస్తమైనటువంటి అయోధ్యకి సంబంధించిన ఈ రాజ్యమంతా ఈ పృథివీ మొత్తం నీకు అపజెప్పబడుతోంది అని చెప్పినప్పుడు మందర మాటలు విన్నటువంటి కైకకి దశరథుడు వరమిచ్చి ఈయన అరణ్యాలకి వెళ్ళాలి అనే విషయం తెలిసినప్పుడు రాముడు ఎలా ఉన్నాడయ్యా అంటే ఆ రెండు సందర్భాల్లో ఒక్కటే పట్టున చిరునవ్వు చేపట్టి ఓ చిన్న చిరునవ్వుతోటి ఆయన ముఖం ఉందట ఇది తెలిసిందనుకోండి పిల్లవాడికి అంటే ఏదో వచ్చిందని పొంగిపోవటం ఇంకేదో వచ్చిందని కుంగిపోవటం ఈ రెండు చేయకూడదు రామచంద్రమూర్తి ఇదొచ్చినా దీంట్లో నుంచి వెళ్ళి రావణాధుల్ని సంహారం చేసి దేశానికి ఉపయోగపడే పనిచేశాడు అదే ఉండి రాజుని చేసిన అక్కడి నుంచి పట్టం ఎక్కి కూడా ప్రజలందరికీ ఉపయోగపడే పనే చేసి ఉండేవాడు సమర్థుడైనటువంటి వాడి లోపల సమర్థత ఉంటుంది కానీ సందర్భంలో సమర్థత ఉండదు ఏ సందర్భాన్నైనా ఎదుర్కోగలిగే మానసిక పరిస్థితిని ఎప్పుడూ పిల్లలకి చిన్న వయసు నుంచి నేర్పించాలి నేర్పించాలంటే వాళ్ళకి కాస్త భగవద్గీత వచ్చి ఉండాలి అశోచ్వాన్ అన్యశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ఆలోచించకూడని వాటి గురించి ఆలోచిస్తావే ఉంటాయి కాస్త ప్రజ్ఞావంతుడిలాగా మాట్లాడు ఏం ఆలోచిస్తున్నావు నా తాత నా తమ్ముళ్ళు నా అన్నలు ఇదే నువ్వు ఆలోచించేది అసలు వాళ్ళని నువ్వు చంపడం ఏమిటి వాళ్ళు చావడం ఏమిటి వాళ్ళు చావకుండా శాశ్వతంగా నువ్వు ఉంచగలవా నా అనేది తీసి ధర్మము అనేది పెట్టుకో అని చెప్పి ధర్మ పరిరక్షణ కోసం నేను సర్వవ్యాపకమై బ్రహ్మానందంలో ఉండేవాణ్ణి దేనికి వచ్చాననుకుంటున్నావు ఇక్కడికి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామి ఎందుకు వచ్చాను నేను ధర్మ పరిరక్షణ చేయడానికి నేను వచ్చా నా అంతటి వాడిని బ్రహ్మానందంలో కూర్చోకుండా ధర్మాన్ని పరిరక్షించడానికి అవతారం చేసి నేను వస్తే అజ్ఞానంతో ధర్మాన్ని వదిలిపెట్టి నా బంధువులు నా వాళ్ళు వీళ్ళు వాళ్ళు అని కొట్టుకుంటావే ఉంటాయా అని ధర్మబోధ చేసినటువంటి భగవద్గీత గ్రంథాన్ని చిన్న వయసు నుంచి బోధ చేయాలి రామాయణాన్ని చెప్పాలి భాగవతాన్ని చెప్పాలి అన్నిటి ఎందు ఉండాలి దేన్ని అంటుకోకుండా ఉండగలిగే లక్షణం నేర్పించాలి ఇది చాలా అవసరమైనటువంటిది ఇప్పుడు అంత అద్భుతమైన చంద్రయాన్ ఎస్ ఓ బ్రహ్మాండంగా ఇక్కడి నుంచి శాటిలైట్ రెడీ చేశారు అవును ఆ విక్రమ్ తీసుకొని వెళ్ళారు ఆ ల్యాండర్ సంసిద్ధంగా ఉంది రోవర్ అన్నీ రెడీగా ఉన్నాయి ప్రజ్ఞాన్ రోవర్ కూడా రెడీగా ఉంది కానీ ఆ ఒక్క నిమిషం కూడా నా కంట్రోల్లోనే ఉండాలి అని కింద అనుకుంటే కొలాప్స్ అయిపోతుంది కాబట్టి అక్కడ పరిపూర్ణంగా ఆ ల్యాండర్ రోవర్ వాటంతట వాటి విచక్షణతోటి ల్యాండింగ్ అవకాశం ఇచ్చి వదిలేశారన్నమాట
ఇంత పట్టుబట్టి అక్కడ దాకా పంపించినా కూడా అక్కడ ఎలా అయితే స్తబ్దంగా సైంటిస్టులు వదిలి జరగాల్సిన కార్యక్రమం సక్రమంగా ఉండాలి అంటే వదిలేయాలి అనే విషయం ఉంటుంది చూడండి ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చి వదిలేయాలి ఎక్కడ పట్టుకోవాలి ఈ రెండు కూడా చాలా ప్రధానమైనటువంటి అంశాలు ఇది చిన్న వయసు నుంచి పిల్లలకి అందరూ అనుకుంటారు ఎప్పుడో ముసల్తనం వచ్చిన తర్వాత వీడికి రామాయణము వీడికి భారతము వీడికి భాగవతం చెప్పాలి అదే మిమ్మల్ని అడగబోతున్నాను నేను ఆ ఎవడైనా పిల్లవాడు పాపం 20 ఏళ్ల వాడు పొరపాటున భగవద్గీత తీస్తే ఆ ఇంట్లోనే ఉండే ముసలి వాళ్ళు తిడతారు అవును పెద్దవా బుద్ధి లేదా ఏమిటది ఆ పుస్తకం ఇప్పుడా చదివేది పనికొచ్చే పుస్తకాలు చదువురా ఏమన్నా అంటారు ఎస్ ఎందుకు వస్తుంది ఆ మాట అంటే దాంట్లో ఏముందో ఈ తిడుతున్నటువంటి వాళ్ళకు కూడా తెలియదు తెలియదు వీళ్ళ అజ్ఞానంతో ఉండే అది అజ్ఞాన భరితమైనటువంటి పుస్తకం అనుకుంటున్నారు అవును కానీ అవసరమైనటువంటి జ్ఞానాన్ని మొత్తాన్ని ఇస్తుంది మీరు చిన్నప్పటి నుంచి మనకు సంబంధించిన వేదిక మ్యాథమెటిక్స్ చెప్తున్నారు మనకు సంబంధించినటువంటి ఇప్పుడు ఒక్క విషయం చెప్పండి మనకు స్వాతంత్ర్యం వచ్చింది అవును విద్యా విధానం అనే పదం ఒకటి వాడారు మధ్యలో మీరు అవును అందుకని నేను ఇది చెప్తాను yes ఖచ్చితంగా ఇప్పుడు బీసీ గుడిమల్లం అనే క్షేత్రం ఉందండి లేదు మన ఇక్కడ ఆంధ్రాలోనే మా గుత్తికొండ ప్రాంతం దగ్గర కపోతేశ్వర స్వామి క్షేత్రం ఉంటుంది ఓకే ఆ కపోతేశ్వర స్వామి గుడి బీసీలో కట్టింది అంటే క్రీస్తు అనేటటువంటి ఆయన కూడా పుట్టక ముందు కాలం నేను చెప్తున్నాను అప్పటికే అద్భుతమైన క్షేత్రం అవును శిఖరా స్టైలు పగోడా స్టైలు చాలా అద్భుతమైనటువంటి స్టైల్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇప్పుడు నాకు చెప్పండి ఎస్ మీ ఎల్కేజీ నుంచి మీరు తీసుకుండేటటువంటి గ్రాడ్యుయేషన్ బుక్స్ దాకా అదర్ దాన్ ఆర్కిటెక్చర్ మన వాళ్ళు ఇంత అద్భుతమైనటువంటి క్షేత్రాలు కట్టారనే పాఠ్యాంశం ఒక్క పుస్తకంలో ఉందా లేదు నో డౌట్ నేను డైరెక్ట్ గా చెప్పేస్తాను ఎందుకంటే దాని గురించి చాలా చదివాను నేను మన పుస్తకాల గురించి ఒక్క పాఠ్యాంశం అసలు మన కాళహస్తి గుడి ఎలా కట్టారో ఉందా మన రామేశ్వర క్షేత్రం ఎట్లా కట్టారో ఉందా నో పైపెచ్చు కరుణానిధనేవాడు వచ్చి రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాడు అంటాడు రామసేతువు కట్టడానికి అవును అరే వెధవా నీ తమిళనాడులోనే అనేకమైన క్షేత్రాలు ఉన్నాయి అవి ఏ ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టకముందే వాళ్ళు కట్టారా ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివిన వాడే ఇవి కట్టాలని నువ్వు అనుకుంటున్నావు వీళ్ళు కట్టినవి ఇంజనీరింగ్ వాళ్ళు చదువుకుంటున్నారు కాబట్టి నీ నువ్వు అనుకుండే ఇంజనీరింగ్ కాలేజీల కంటే ఇవి గొప్పవి అని చెప్పాలి వాడికి కూర్చోబెట్టి చెప్పాలంటే మన పిల్లలకి తెలుసు మన పిల్లలకు తెలియాలి అంటే ఎవరు చెప్పాలి పాఠ్యాంశాల్లో రావాలి పెద్దలు చెప్పాలి తల్లిదండ్రులు చెప్పాలి గురువులు చెప్పాలి తర్వాత సైన్స్ చెప్తారు మ్యాథ్స్ చెప్తారు ఇంగ్లీష్ చెప్తారు సోషల్ స్టడీస్ చెప్తారు హిందీ చెప్తారు తెలుగులో కూడా వాళ్ళకి ఏ అవసరమో ఆ పనికి మాలినటువంటివన్నీ కొన్ని తీసుకొని వచ్చి చాలా మటుకు చేర్చి రకరకాలుగా చెప్తారు అసలు నీ మనస్సును ఎట్లా నియంత్రించుకోవాలి దానికి పగ్గాలు ఎలా ఉండాలి నీ మనస్సు ఏ విధంగా వికసితమై ఉండాలి అనేటటువంటి జ్ఞానం ఎక్కడ చెప్తున్నారు పిల్లలకి ఎంతసేపు ఉన్నా నా వాడికి మార్కులు రావాలి అని బాగా ప్రెషర్ క్రియేట్ చేస్తున్నారు తప్ప అసలు పూర్వపు విద్యా విధానం ఇట్లా ఉండేది కాదు చాలా ప్రాక్టికల్గా ఇంటెలిజెంట్గా చెప్పేవాళ్ళు ఐ డోంట్ నో ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఈ ఒక్క సబ్జెక్ట్ మీదే మనం చాలాసేపు చెప్పుకోవచ్చు అంత గొప్పగా ఉంటుంది ఒక్క విషయం చెప్తాను ప్లీజ్ గురుజీ పూర్వం నలంద యూనివర్సిటీ తెలుసు కదా ఎస్ నలంద యూనివర్సిటీలో అందరికంటే ఎక్కువ డబ్బులు ఎవరికి ఇచ్చేవాళ్ళో తెలుసా హయ్యెస్ట్ పెయిడ్ సాధారణంగా వైస్ ఛాన్సలర్కో ఎవరికో ఇస్తారు అక్కడ వైస్ ఛాన్సలర్కి కూడా తక్కువేట ఎవడైతే నలంద గేటు ముందు కుర్చీ వేసుకొని చౌకీదార్లాగా కూర్చుంటాడో కాపలావాడు ఉంటాడో హీఈస్ ద హయ్యెస్ట్ పెయిడ్ పర్సన్ ఇన్ నలంద యూనివర్సిటీ అతను ఈ లోపలున్న వైస్ ఛాన్సలర్ కంటే ఎక్కువ చదువుకున్నవాడు అయి ఉండాలట అంటే ఈ లోపలకి అడుగు పెట్టడము అనేటటువంటిది పెద్ద తపస్సు ఇంత పెద్ద దీవార్కో పార్కర్నేకే బాధియా పందరాసక్తి ఇది దాటితేనే మీరు లోపలికి రాగలరు అని చెప్పేట్టుగా అంత స్థాయి వాళ్ళని చౌకీదార్గా ముందర కూర్చోబెట్టేవాడు అది భారతీయ విద్యా విధానం అక్కడ ఉండేవాడు ఈ లోపలకి అడుగు పెట్టాల్సిన వాడి స్థాయి ఎలా ఉండాలి పరీక్ష కూడా గురుకులాల్లో చాలా అద్భుతమైన పరీక్షలు ఉండేవి పూర్వం ఓకే పిల్లవాళ్ళందరికీ భోజనం పెట్టేవాళ్ళట ఏంటి అంటే మనలాగే ఎగ్జామ్స్ పాసు టెస్ట్లు ఇవన్నీ ఉండేవి కాదు పూర్వం గురుకులంలో అడ్మిట్ కావాలి ఓకే కావాలి అంటే అందరికీ వాళ్ళ వాళ్ళకి ఎవరెవరికి ఏదేది ఇష్టమో కనుక్కుండేవాళ్ళట వంట వాళ్ళు వచ్చి ప్రేమగా రానాన్న దగ్గరకు తీసుకొని
కూర్చోబెట్టి నువ్వేం తింటావు నాన్న, నీకేం ఇష్టం, నీకు ఇష్టమైన పదార్థాలు చెప్పేది ఎంట్రీ లెవెల్లో వాడికి ఇంకా ఏమీ రాదు. ఒక తల్లి ఎంత ప్రేమ ఇస్తుందో అంత ప్రేమనిచ్చి వాడికి ఇష్టమైనవన్నీ కనుక్కొని ఎవ్వడికి ఇష్టమైంది వాడికి వండి పెట్టేవాళ్ళట. అట్లా ఒక పంక్తిలాగా మొత్తం భోజనం పెట్టేవాళ్ళు. పెట్టాక వాళ్ళ నెత్తి మీద చిన్న చిన్న కుండలు పెట్టేవాళ్ళట. ఓకే, ఈ కూర్చున్నప్పుడు చెప్పేవాళ్ళు, నాన్న శుభ్రంగా తిన్న తర్వాత నెత్తి మీద కుండ ఉంటుంది, జాగ్రత్త అని చెప్పి మధ్యలో వేరే మాటలన్నీ చెబుతూ వాళ్ళకి భోజనం పెడితే వాడి ఇష్టంగా తిన్న తర్వాత ఎవడి నెత్తికి కుండ దాకితే వాడిని ఒక దగ్గర పెట్టేవాళ్ళు, ఆ కుండని తాకకుండా పక్కకుండే వాళ్ళని ఒక దగ్గర పెట్టేవాళ్ళు. ఇలా వాడి యొక్క ఐక్యూ లెవెల్ని వాడు పరిసరాలను ఎంత జాగ్రత్తగా గమనిస్తున్నాడో ప్రాక్టికల్ టెస్ట్లు ఇట్లాంటివి ఒక 12 పెట్టిన తర్వాత అప్పుడు ఎవడి సెక్షన్ వాడికి పెట్టి బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఏ తేడా లేకుండా 12 మందిని సమానంగా తయారు చేసి పంపించా. అది కదా కావాల్సింది. ఇది విద్యా విధానం మనకు ఉండేది. నువ్వు సైన్స్ చెప్తావా, మ్యాథ్స్ ఏమిటి, ఇంగ్లీష్, అది గురువు నేర్పిస్తాడు వీడికి. ఇప్పుడు కూడా మీరు చెప్పినట్టుగా గ్రూపులు ఉంటాయి, ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్, డి సెక్షన్. ఏ సెక్షన్ ఏంటి అంటే వాడు ఖచ్చితంగా వాడికి కొంచెం చెప్పినా అర్థమైపోద్ది, వాళ్ళందరూ ఏ సెక్షన్ లో ఉంటారు. బి సెక్షన్ కొంచెం వీళ్ళ పైన రుద్దాలి, వాడు బట్టి పడితే వాడు చదవగలుగుతాడు, పైకి రాగలుగుతాడు, వాళ్ళందరూ బి సెక్షన్. ఇక సి సెక్షన్ ఏంటంటే వాడు పాస్ అయితే చాలు అని వాళ్ళందరినీ తీసుకొచ్చి సి సెక్షన్ లో వేస్తారు. బయటకు వచ్చేసరికి మళ్ళీ ఇంతే వచ్చిన కొత్తగా చెప్పేది లేదు, పడగొట్టేది లేదు. కానీ ఈ 8-12 దాకా, మొత్తం 1-12 దాకా అందరినీ సమానంగా బయటకు పంపించేవాడు. అంటే వాడికి అంత కేర్ అవసరం. ఫస్ట్ వాళ్ళకి నేర్పించేది సరౌండింగ్ కాన్షియస్ ఎలా ఉండాలి. ఇది విద్యా విధానం పూర్వం ఉండేది. ఇప్పుడు ఆ విద్యా విధానం లేదు. ఇప్పుడు పూర్వం ఎట్లా ఉండేదంటే ఒక కత్తిని ఎలా పదును పట్టాలో నేర్పిస్తున్నారు పిల్లలకి. ఒక్కొక్కడు పదును పట్టుకొని వస్తున్నాడు. ఓకే, గురువుగారు ప్రతిదాన్ని చూసి ఇదేం పదును ఇదేం పదును అని తిడుతున్నాడట. ఓ పిల్లవాడు చాలా క్యూరియస్ అయ్యి, కాదు గురువుగారు మీరు చెప్పండి మీ లెక్క ప్రకారం పదును ఏమిటి అంటే, ఒక ఈగ రెండుగా తెగిపోవాలరా దీని మీద వాళ్తే దీన్ని అంటుకుంటే అన్నాడు. అనేటప్పటికీ వాడెళ్ళి చాలా కష్టపడి దాన్ని ఇట్లా ఇట్లా తయారు చేశాడు, ఇట్లా పెట్టాడు, ఒక ఈగ అట్లా వెళ్తే రెండు ముక్కలు అయిపోయాయి. గురువుగారు తయారు చేసా అని ఆనందంగా ఎగిరాడు. నీ మొహం తయారు చేసావన్నాడు. అది వేగంగా వచ్చి దాని వేగానికి రెండు ముక్కలైంది కానీ ఇగో ఇప్పుడు చూడు అని చెప్పి బెల్లం పాకం దానికి వేస్తే ఈగ అట్నుంచి ఇటు నుంచి అటు వెళ్ళి దాన్ని తింటాం మొదలు పెడతాను. ఏదిరా రెండు కాలేదు కదా. ఓకే, ఈ విద్యలో పదును చేయడానికి ఎప్పుడూ ఇంకా కొద్దిగా మిగిలి ఉంటుంది. ఆ స్థాయిలో నువ్వు పదును చేయగలిగినప్పుడు నువ్వు సాధించిన వాడు అవుతావు. అంటే చాలా ప్రాక్టికల్ వే ఆఫ్ టీచింగ్ ఈ విద్యా విధానము. ఎర్లీ మార్నింగ్ ఉండేది. ఇప్పుడు ఏమిటి, పొద్దున్న 9:00 or 8:00 స్కూల్కి వెళ్తే సాయంత్రం 6:00 ఎప్పుడో పంపిస్తున్నారు. ఆ పిల్లవాడి యొక్క శరీరము దేనికి పనికి రాకుండా పోతుందండి. పూర్వం అలా ఉండేది కాదు. 3:30కి లేపేసి వాడికి చక్కగా అవసరమైనటువంటి అనుష్ఠానాలు అన్నీ చేయించేసి వాళ్ళ క్లాసెస్ అన్నీ 4:30, 5:30, 6:30, 7:30, 8:30 కల్లా క్లోజ్ చేసేసి అందరికీ బ్రహ్మాండంగా అన్నం పెట్టి శుభ్రంగా తిన్న తర్వాత, అరే ఇక మీరు ఇప్పుడు చదువుకున్నవి నాకు తెలియదు, మీరు ఆలోచిస్తూ తిరగండి, మీ ఇష్టం, యు ఎంజాయ్ ద డే అని వదిలిపెట్టేసేవాళ్ళు. ఆ వదిలిపెట్టినప్పుడు వాళ్ళు చెట్ల కింద పుట్టల కింద మిత్రులు మాట్లాడుకుంటూ ఆవులకి ఏదో సేవ చేసుకుంటూ లేకపోతే అక్కడ ఉండేటువంటి గొర్రెలైతే గొర్రెలు, ఏ విద్య వాడు ఆ విద్యకి సంబంధించిన నైపుణ్యాలు స్కిల్స్ అన్నీ నేర్చుకుంటుంది. అలా తిరుగుతూ వాడు పక్క శాస్త్రాల వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉండేవాడు. అట్లా రకరకాల సబ్జెక్ట్స్ యందు వాడికి చిన్న వయసు నుంచే ఆకళింపు ఉంటూ ఉండేది. కాబట్టి ఈ ఆకళింపు అనేటటువంటిది చాలా చిన్న వయసు నుంచే జాగ్రత్తగా నేర్పించాల్సినటువంటి అవసరం ఎప్పుడైనా సరే. ఇప్పుడు మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు కాకపోతే ఆస్ట్రానమీ, ఆకాశంలో జరిగేటటువంటి అద్భుతాలన్నిటినీ కన్స్ట్రక్షన్స్లో చూపించారు. ఇవాళ ఆస్ట్రానామికల్ బ్యూటీ, కన్స్ట్రక్షన్స్ని రెండింటినీ జాయిన్ చేసిన కొన్ని కన్స్ట్రక్షన్స్ ఏమైనా చెప్పండి మీకు తెలిసిన ఏవైనా ఇవాళ మోడర్న్ డేలో ఉన్నవి. ఈ ఆస్ట్రానామికల్ బ్యూటీని నేను ఈ గ్రహాల సంచారాన్ని ఈ కన్స్ట్రక్షన్లో చూపిస్తాను. శృంగేరి వెళ్తే దానికి 3 చిన్న చిన్న ద్వారాలు ఉంటాయి, చాలా ఎత్తు మీద తీసుకున్నారు. సూర్యుడు ఏ రాశిలో ఉంటే నెలకు ఒక రాశి మారుతాడు. ఏ రాశిలో ఉన్నప్పుడు ఆ రాశి తొలికిరణాలు వెళ్ళి ఆ స్తంభం మీద పడతాయి. 12 స్తంభాలు ఉంటాయి. అసలు మామూలుగా అది తెలుసుకోవడమే కష్టం ఆకాశంలో. దాన్ని వండర్ఫుల్గా ఇక్కడ చూపించడం
సూర్యుడు ఎటున్న హంపీకి వెళ్తే పైన ఉండేటటువంటి గోపురము ఇన్వర్టెడ్ ఇమేజ్ అట్లా వచ్చి పడిపోతూ ఉంటుంది. ఒకటే ఒక చిన్న రంధ్రం నుంచి పడదు. లెట్ ద సన్ బి ఎనీ అవును. ఎక్కడ ఉన్న దాని షాడో అబ్బెబ్బే ఇది షాడో కాదు మచ్చయి ఉంటుందని ప్రతివాడు ధోతులు తీసుకొని వెళ్ళి వేసుకుంటూ ఉంటాడు. ఓ తుండుగుడ్డో టవలో ఇంకోటి పెట్టో దాని మీద షాడో పడుతూ ఉంటుంది. ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అంటే మన పూర్వీకులు సైన్స్ని చదవటమే కాకుండా దాని అప్లికేషన్ను ఈ కన్స్ట్రక్షన్స్లోకి తీసుకొచ్చి పెట్టారు. ఈ విషయాలు ఎందుకు నేర్పించారు వాటిని అసలు పక్కన పడేస్తాం కదా మనం. అది ఇప్పుడు ఎంతసేపు ఎవరు కనుక్కుంది ఏంటి జీరో ఇది ఒకటే చెప్తారు మన వాళ్ళు. అవును ఇంకా చాలా ఉన్నాయి చాలా అనేక అనేక ఉన్నాయి కానీ ఈ అద్భుతాలను వేటిల్ని తీసుకొని వచ్చి చూపించారు. అంతేందుకు ఈరోజు చంద్రయాన్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఈరోజు మోదీ గారు మాట్లాడింది కూడా మన వేదాల్లో వీటి గురించి ఎప్పుడో చెప్పారు ఖగోళ శాస్త్రం గురించి అని చెప్పేసి మోదీ గారు చెప్పారు. అండ్ సోమనాథ్ గారు కూడా మొన్న మాట్లాడుతూ అంతకుముందు మాట్లాడుతూ ఇవే మాటలు మాట్లాడారు మన వేదాల్లో మన సంస్కృతిలో ఉంది ఇదంతా వాటి నుంచి డిరైవ్ అయినవి కొన్ని వాటిని మనం చదవాలి తీసుకోవాలి. మీకు డౌట్ ఏముంది ఇది పౌర్ణమి ఫలానా రోజు వస్తుంది అని పంచాంగంలో రాశాడు అనుకోండి ఆ రోజే పౌర్ణమి వస్తుందిగా. ఇది అమావాస్య ఇలా ఉంటుంది ఈరోజు చంద్రుడు కనిపించాడు షాడో ఉంటుంది జరుగుతోందా. ఇది ఉత్తరాయణం అన్నప్పుడు ఉత్తరాయణం నార్త్ యాక్సిల్లోకి వెళ్తున్నాడు కదా. ఇది దక్షిణాయనం అన్నప్పుడు సౌత్ యాక్సిల్లోకి సన్ని మూమెంట్ ఉంటుంది కదా. మరి ఇంత జరుగుతున్నప్పుడు వీటి గురించి మనం చదవడం పక్కన ఎందుకు పెట్టడం జరిగింది ఎందుకు పక్కన పెడుతున్నాం ఇప్పటికైనా అట్లీస్ట్ 1000 సంవత్సరాల దాడి మన మీద జరిగింది. జరిగింది 1000 సంవత్సరాల దాడి కంటే కూడా 1947 నుంచి ధర్మం మీద దాడి ఇంకెక్కువ జరుగుతుంది. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి మనము విజ్ఞానాన్ని విజ్ఞానంగా తీసుకోవాలనే ఆలోచన వదిలిపెట్టి మేము సెక్యులరు ఈ గ్రంథంలో నుంచి ఏది చెప్పినా అది మా యొక్క సెక్యులర్ ఆలోచనలకి దెబ్బతీసేటటువంటిది. అదే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా రామాయణ మహాభారతాలు పిల్లలకు చిన్నప్పటి నుంచి చెప్పాలి అంటే ఇప్పుడు ఎక్కడెక్కడో ఫారిన్ కంట్రీస్లో భగవద్గీత అక్కడ చదువుతున్నారు ఇక్కడ చదువుతున్నారు అక్కడ ఒక సబ్జెక్ట్గా పెట్టారు అని చెప్పేసి రోజు వార్తలు మనం చూస్తూనే ఉంటాం. కానీ అదే మన భారతదేశంలో భగవద్గీతను తీసుకొచ్చి ఏదైనా ఒక స్కూల్లో ఒక క్లాస్లో వినిపించాలి చదివిపించాలి అంటే నానా రచ్చ చేస్తారు రోడ్ల మీదకి వస్తారు ఇది సెక్యులర్ కంట్రీలో భగవద్గీత ఏంటి అని అదొక మహా అపరాధం. అది ఇంకా అంతకు మించిన అపరాధం ఏది ఉండదు అన్నట్టుగా. అసలు భగవద్గీతలో మంచి విషయాలు ఉన్నాయనుకోండి ఆ మంచి విషయాన్ని అబ్జర్వ్ చేసుకోవాలా. ఇవాళ మోడీ గారు శివశక్తి అని ల్యాండ్ అయిన దానికి పేరు పెట్టారు. అవును ఇప్పుడు చూడండి లేచొస్తారు ఒక్కొక్కళ్ళు మా మేధావులు వాళ్ళ అజ్ఞానాన్ని మొత్తాన్ని అక్కడ మొదలు పెడతారు. శివశక్తి అని పేరు ఎట్లా పెట్టారు అంటారు. అపోలో అని పెట్టినప్పుడు ఎవరికి అబ్జెక్షన్ లేదు. ఇది అపోలో అని కనుక ఒక మిషన్ పేరు దేనికైనా పెడితే ఏ ఒక్కళ్ళకి అబ్జెక్షన్ ఉండదు. అరే 1000 సంవత్సరాల సంస్కృతితోటి ముడిపడి దక్షయజ్ఞంలో ఆ దక్షుడు అనేటటువంటి వాడు చంద్రుణ్ణి చెప్పించాడయ్యా నువ్వు క్షయ వచ్చి పూర్తిగా కనిపించకుండా మాయమైపో అంటే వాడు పరమేశ్వరుణ్ణి వెళ్ళి ప్రార్థిస్తే ఓ చంద్ర నేను నిన్ను రెండుగా ఇచ్చేస్తున్నాను ఒకటేమో క్షీణిస్తూ అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఇంకొకటేమో పరిపూర్ణంగా ఈ క్షీణాలు అభివృద్ధి సంబంధం లేకుండా ఓ భాగం ఉంటుంది దాన్ని నేను శిరస్సును ధరిస్తాను అంటే రూపం ఒకటే చూడటం కాదండి ఆ కథలో చంద్రుడికి 2 లక్షణాలు ఒక లక్షణము క్షీణిస్తూ అభివృద్ధి చెందడం అది మనకి ఎర్త్కి కనిపిస్తోంది సన్ యొక్క లక్షణాలు వస్తూ దాని ఇంపాక్ట్ అంతా కనిపిస్తోంది ఈ విధమైన ఇంపాక్ట్ లేనటువంటి సెకండ్ హాఫ్ ఉంది. ఈ సెకండ్ హాఫ్ అనేటటువంటి తత్వం అంటే ఈ కథ చెప్పంగానే వీడు మిథికల్ స్టోరీస్ చెప్తున్నాడంట. మొన్న ఈ మధ్యనే బాబు గోగినేని ఆయన ఫేస్బుక్లో ఏదో మీమ్ పెట్టుకున్నాడు. ఏమని పెట్టాడయ్యా అంటే నేను మాట్లాడిన దాంట్లో ఓ చిన్న ముక్క కత్తిరించి చిన్న ముక్క కత్తిరించాడు కత్తిరించి దాన్ని మీమ్గా పెట్టి ఏదో దబా దబా కొడుతున్నట్టుగా ఓ చిన్న ఫోటో కింద వీడియో ఒకటి తగిలించుకొని పెట్టుకున్నాడు. నాకు ఆ కొడుతున్న దగ్గర గోగినేని బాబే కనిపిస్తున్నాడు ఇన్ని తన్నులు తింటున్నాడు ఏంటి అని. నేను చెప్పింది ఏంటి అక్కడ ఆ చెప్పినటువంటి విషయాన్ని మొత్తం చేయకుండా తనకు ఎంత అవసరం అంతే. నాతోటి డిస్కషన్లో చంద్రుడు ఏముందండి బచ్చాగాడు అన్నాడు. చంద్రుడు బచ్చాగాడు ఇట్స్ ఎ పూర్ మిర్రర్ ఆఫ్ సన్ ఇంతకంటే చంద్రుడిది ఏమీ లేదు అన్నాడు. ఇది అతని యొక్క మేధ దానికి కొట్టాలి కింద మీమేసి ఖచ్చితంగా నేను కొట్టాలి
ఆ చంద్రుడు పూర్ మిర్రర్ ఏమీ లేదు బచ్చాగాడైతే ఇవాళ చంద్రయాన్ ఎందుకు పోయి దిగింది అక్కడ ప్రపంచమంతా విస్తుపోయి ఎందుకు చూస్తుంది మన మేధా సంపత్తి అంతా ఇక్కడ నేను చెప్పింది ఏంటి అంటే ఆ రోజు ఇది నేను మీ ఛానల్ ముఖంగా ఎందుకంటే అతను మీమ్ పెట్టిన తర్వాత నేను ఇస్తున్న ఫస్ట్ ఇంటర్వ్యూ ఓకే ఓకే గుడ్ కాబట్టి ఇక్కడ మీ తోటి షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా ఎందుకు నాకు ఊరికనే మీములు పెట్టుకుంటూ నేను టైం వేస్ట్ చేస్తా అంటే మీకు అవసరం లేదు లేదు కదా టైం వేస్ట్ చేయక్కర్లేదు కదా నేను చెప్పింది ఏంటి అతనికి అంటే నాయన రాహువు కేతువు అనేటటువంటివి చంద్రుణ్ణి సూర్యుణ్ణి మింగుతాయి అనేది సింబాలిక్ వే ఆఫ్ టెల్లింగ్ ఇప్పుడు రాహు పట్టి సూర్యగ్రహణం వచ్చింది అన్నప్పుడు పంచాంగంలో రాస్తారు ఇది చెన్నై ప్రాంతానికే అవును ఇది ఆంధ్ర ఇది అమెరికా వాళ్ళకి దక్షిణాది వాళ్ళకి ఉంటుంది ఇది ఉత్తరాది వాళ్ళకి మాత్రమే ఉంటుంది ఇది వేరే దేశాల్లో ఇంకో ద్వీపాల్లో అని రాసేవాళ్ళు మొత్తం ఇప్పుడు రాహు వెళ్ళి పూర్తిగా చంద్రుణ్ణి మింగితే అది ఒక ప్రాంతానికే అని రాసేంత తెలివి తక్కువ వాళ్ళు ఉంటారా అక్కడ సింబాలిక్ గా చెప్తున్నారు ఇక్కడ ఫ్యాక్ట్స్ తో సహా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అని నేను చెప్తే ఆ మొదటి భాగం ఒకటి తీసుకొని దానికి మీమ్ తయారు చేసి పెట్టాడు అంటే మన బుర్రలో సత్యం తెలుసుకోవాలనేటటువంటి అది లేదు ఏ ఏ కోశన కూడా లేదు అర్థం చేయాలి yes ఏదైనా పెంటగోల చేయాలి ఎప్పుడు నా కీర్తి ఉండాలి అది ఆ దాని ద్వారా ఆ పెంట ద్వారా మనం పైకి ఎదగాలి నా కీర్తి నా పేరు ఉండాలి అంతే పైకి ఎదగడం అంటే అదేం పెద్ద కీర్తిని లాదు సైంటిస్టులందరూ బూతులు తిట్టుకుంటారు ఎక్కడెక్కడ ఎన్ని సైంటిఫిక్ ఎర్రర్స్ బ్లెండర్స్ చేశాడో నేను చెప్తా కూర్చోబెడితే ఆయన ఇప్పటికీ ఓపెన్ ఛాలెంజ్ ఒకటి ఉంది ఈ రోజుకైనా మీములు పెట్టే బదులు ఇదిగో మన ఛానల్ ద్వారానే చెప్తున్నాను యాజ్ పేరెంట్స్ హౌ వీ క్రియేట్ లైఫ్ ద సేమ్ వే లైఫ్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ సైన్స్ ల్యాబ్స్ అన్నాడు ఈ స్టేట్మెంట్ని అతను రుజువు చేసుకోవాలి వచ్చి ఎక్కడ మాట్లాడతాడు ఇప్పటికి నేను రెడీగా ఉన్నా ఓకే అప్పటి నుంచి మొహం చాటేసిన మొహం మీములు పెట్టుకోవడానికి తప్ప తిరిగి మాట్లాడి బయటకు వచ్చి మాట్లాడటానికి దమ్ము లేదు ఓకే గోగినేన్ గారు గురించి మనం మాట్లాడుతున్నాం చెప్పండి మీరు గోగినేన్ గారు వింటున్నారు కదా మీరు ఎక్కడున్నా సరే ఎక్కడున్నా సరే మేము రెడీగా ఉంటామండి మిమ్మల్ని చూపించడానికి మీ వాణిని మా ద్వారా ప్రేక్షకులకు అందించడానికి గురుగారు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు మీతో మాట్లాడడానికి ఓకేనా మన ఫోన్ నెంబర్ ఉంటుంది అండ్ మెయిల్ ఐడి కూడా ఉంటుంది మీరు మెయిల్ చేయొచ్చు లేదా మొబైల్కి వాట్సాప్ అయినా చేయొచ్చు మేము మీకు కాంటాక్ట్ అవుతాము థ్యాంక్ యూ వింటున్నారు అనుకుంటున్నాను మీరు వినేదాకా కూడా ఇది వెళ్తుంది ఖచ్చితంగా అండ్ ఇంతకుముందు మీరు చెప్తున్నట్టుగా గురించి కొన్ని ఏంటంటే మన పురాణాల నుంచి ఇతిహాసాల నుంచి నార్మల్ సామాన్య జనాలకు అర్థమయ్యేలాగా కథల రూపంలో చెప్పారు ఇప్పుడు మీరు ఏదైతే సూర్యగ్రహణం అన్నారో చంద్రగ్రహణం అన్నారో ఏదైనా కూడా ఒక కథ రూపంలో చెప్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది మన ప్రతిదానికి అది ఇది అని చెప్తే ప్రతి ఒక్కరికి అర్థం కాదు అలా అర్థమవడానికి కథల రూపంలో చెప్తే ఆ కథల్లో ఉన్న వాటిని తీసుకొని మీరు అన్నట్టుగా ఈ మేధావులు అంటే స్వయం ప్రకటిత మేధావులు అని అంటారు నేను వాళ్ళని వాళ్ళు చాలా రాద్ధాంతాలు చేస్తున్నారు అసలు ఈ కథల రూపంలో ఎందుకు చెప్పారో మీ ద్వారా ఒకసారి చెప్తే బాగుంటుంది కథ రూపంలోనూ చెప్పారు మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ రూపంలోనూ చెప్పారు మ్యాథమెటిక్స్ చెప్పలేదా చెప్పారు పంచాంగంలో రాసింది అదే కదా ఈ టైంకి గ్రహణం వస్తుంది అంటే ఆ టైంకి వస్తుంది ఆ టైంకి ఎలా వస్తుంది వీడేదో కళ్ళు మూసుకొని ఊహించుకొని నిద్రపోతే రాదు కదా రాదు కదా అవునా అవును అది ఖచ్చితంగా మ్యాథమెటికల్లీ ఈ సృష్టిలో ఉండే వింతని మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడే ఈ గ్రహణం ఇలా వస్తుంది అవును ఇదిగో ఈ దక్షిణాయనం ఇలా వస్తుంది ఈ ఉత్తరాయణం ఇలా వస్తుంది ఈ చంద్రుడు ఇది చంద్రుడి యొక్క ఉత్తర శృంగి ఇది దక్షిణ శృంగి ఎటువైపు ఉన్నాడు ఈ కొలతలన్నీ ఎప్పుడు వస్తాయండి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అప్రోప్రియేట్ ఉంటేనే పంచాంగంలోంచి బయటకు వస్తాయి అవును అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా అవి క్యాలిక్యులేషన్స్ బయటికి రావు ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ మనం ఎప్పుడు చదువుకొని ఎడవం మనకి సిద్ధాంత భాగాలు అక్కర్లా మన జీవితానికి అవి అర్థం కూడా కావు మనకు అర్థమై తెచ్చేదేంటి నాలుగు కథలు ఈ కథ ఎందుకు చెప్తారయ్యా దేనికైనా సరే ఇప్పుడు ప్రజ్ఞాన్ రోవర్ది ఓ చిన్న విషయం జరిగిందండి రేపు రకరకాలైనటువంటి కథలుగా వస్తాయి ఆ కథ దేనికి చెప్తారంటే దీని మహాత్మ్యం పిల్లల లోపల ఎప్పుడైనా ఉంటే అసలు సబ్జెక్ట్లోకి వాళ్ళు వెళ్తారు అని ప్రతీకాత్మకంగా కథలు చెప్తారు వాడికి ఆ ప్రతీకాత్మకమైనటువంటి కథ లోపలికి చేరుతుంది దాన్ని విశ్లేషించుకొని ఒక ఫార్ములా అనేటటువంటిది అందులో నిక్షిప్తం చేసి చెప్పడం అనేది మొదటి నుంచి అలవాటు ఆ ఫార్ములాని నిక్షిప్తం చేసి ఇఫ్ యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ ఫార్ములా ఆ ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి నేను అందులో నుంచి ఫార్ములా ఎక్స్ట్రాక్ట్ చేసుకోలేను రెండు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి ఇవి నేర్చుకోండి అర్థమైందండి అందరికీ అన్నీ అర్థం కావు కాబట్టి దానికి తగ్గటువంటి కథలు చెప్తారు ఇప్పుడు స్కూల్లో నర్సరీ వెళ్ళంగానే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని మొదలు పెట్టాడు అనుకోండి దాన్ని యథాతథం ట్రూ ట్రాన్స్లేషన్ చేసుకొని
ఇది అన్సైంటిఫిక్ వీడు చిన్నప్పటి నుంచి అన్సైంటిఫిక్ నేర్పిస్తున్నాడు ఈ రైమ్స్ అన్ని అన్సైంటిఫిక్ అన్నాడు అనుకోండి ఓగినేని బాబుని ఏమనాలి లేదు ఇంకో నాస్తికుండైనా ఏమనాలి అవునా కదా అంతే అంతే అసలు వీడికి ఏం సంబంధం ఆ రైమ్ కి వీడికి ఏమి సంబంధం లేదు అన్సైంటిఫిక్ థింగ్స్ చాలా ఉంటాయి రైమ్స్ లో అవును పసి పిల్లవాడిని సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా చిన్నప్పటి నుంచి రైమ్స్ పేరుతోటి గొంతు నొక్కేస్తున్నారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి అయ్యా నీకు నమస్కారం అంటుందా టీచర్ ఏమంటుంది అంతకంటే నాకు వచ్చింది ఇదేనైనా నన్ను ఇలాగే చెప్పమన్నారు ఈ గ్రేడ్ కి ఈ క్లాస్ కి ఇంతే ఉంటుంది లెట్ దెం గ్రో అండ్ లెర్న్ రెస్ట్ రైమ్స్ దగ్గర స్ట్రక్ అయిపోడు ఎవడు అవును అక్కడి నుంచి ముందు పదాలు రకరకాల పదాలు మాట్లాడటము ఈ టర్మినాలజీని కొంత అక్కడ అర్థం చేసుకొని ముందరికి ఎదుగుతూ వెళ్తారు అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు సో చిన్న కథ ఏదో ఉంది అని కథలో కూడా మన వాళ్ళు ఫార్ములాని పెట్టారు ఆ ఫార్ములేని అర్థం చేసుకోలేక వంక పెడతారు ఇప్పుడు రాహువుని కేతువుని ఛాయాగ్రహము అన్నారో లేదా అన్నారు అన్నారు కదా అన్నారు ఛాయ అంటే ఏమిటి చీకటి షాడో అంతే ఛాయాగ్రహము అనే పదం వాడినప్పుడు అది ఎప్పుడు వాడారు నీ నాస్ట్రడామస్ గెలీలియో టెలిస్కోప్ కొన్నప్పుడు కనుక్కున్నప్పుడు చేశారా కాదు కదా 1650 కంటే ముందే ఉంది కదా ఛాయాగ్రహం అనే పదం అంతే కదా ఛాయాగ్రహం అని భారతీయులు రాహువుని కేతువుని వాడుతున్నారంటే దే ఆర్ స్పీకింగ్ నథింగ్ బట్ నోట్స్ గురించే కదా వాళ్ళు చెప్తాం సౌత్ నోడ్ నార్త్ నోడ్ ఈ ఛాయ అనేటటువంటిదే కదా వాళ్ళు చెప్తోంది ఇది అర్థం చేసుకోకుండా అందులో ఉన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోకుండా దాని నుంచి డెలివర్ అవుతున్నటువంటి అద్భుతమైన విజ్ఞానాన్ని అర్థం చేసుకోకుండా పై పైన వంక పెట్టడానికి సిద్ధం చేస్తారు ఎస్ దయచేసి ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవడమే కాదు నెక్స్ట్ జనరేషన్స్కి అర్థమయ్యేలాగా మీరు చెప్పే ప్రయత్నం చేయాలండి ఖచ్చితంగా ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్ అండ్ ఈ ఇంటర్వ్యూ మేము అనుకుని ఇక్కడ అంటే నేను అనుకుని వచ్చింది ఒకటి ఏదో మాట్లాడదాం అనుకుని వచ్చాను వేరే దాని గురించి బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అమ్మ పలికిస్తుంది అనుకుంటాను తెలీదు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఖచ్చితంగా మనందరికీ కూడా తెలియాల్సినటువంటి విషయాలు ఇవి అంటే బ్లండర్ అని చెప్పేసి అందరూ మాట్లాడతారు మన గతం మన చరిత్ర ఏం లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చరిత్రే మనకు మన పుస్తకాల్లో చరిత్రే లేదు అది మనం ఒప్పుకోవాల్సిన విషయం అంటే అదంతా తప్పుడు చరిత్రే మీరు అన్నట్టుగా స్వాతంత్రం తర్వాత ఇంకా ఎక్కువైంది ఆ తప్పుడు చరిత్ర అనేది మన నిజమైన స్వాతంత్ర సమరయోధులు ఎవరో మనకు తెలియదు మన గత చరిత్ర ఏంటో మనకు తెలియదు ఇప్పుడు పురాణాలు ఇతిహాసాలు అనగానే అదంతా కూడా ఏ జస్ట్ కథలరా బాబు అని చెప్పేసి కొట్టిపడేసే వాళ్ళు ఎక్కువ మంది అది వాస్తవము అంటే సినిమా తీసినోడు కూడా వచ్చి మైథాలజీ అంటాడు దాని గురించి సినిమా తీసిన వాళ్ళు కూడా అది మైతి కాదురా స్వామి అవును అంటే వాళ్ళకి అర్థం కాదు సో ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా చాలా మాట్లాడబోతున్నాను దయచేసి ఇంటర్వ్యూ మాత్రం ఫుల్గా చూడండి నేను ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ ఇంటర్వ్యూలో కూడా మధ్యలో ఇలా కెమెరా ముఖంగా ఫుల్గా చూడండి అని చెప్పి చెప్పలేదు మీ ఇష్టం చూస్తే చూస్తారా లేకపోతే లేదు అనుకున్నాను బట్ ఈ ఇంటర్వ్యూ ఖచ్చితంగా చూడాలండి అండ్ గురుజీ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు బయాలజీ విషయానికి వచ్చినా కూడా ఇప్పుడు ప్రవీణ్ మోహన్ అని ఒక యూట్యూబర్ ఉంటాడు గురుజీ యూట్యూబ్ ఛానల్స్లో అంటే తను పాత పాత టెంపుల్స్ ఉంటాయి యా టెంపుల్స్ అన్నిటి దగ్గరికి వెళ్ళి అంటే ఏమున్నా కూడా మన వాళ్ళలో చాలా అధికంగా కనిపించేది ఏంటి అంటే టెంపుల్స్ పైన బూత్ బొమ్మలు ఉంటాయరా బాబు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి నాలాంటోడికి కూడా ఎక్కిచ్చిర్రు అవి అంటే నేను చదువుకునేటప్పుడు కూడా పుస్తకం అంటే నాకు ఆన్సర్ లేదు ఎవడన్నా వచ్చి నన్ను వచ్చి అడుగుతున్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు అరే రోజు నువ్వు టెంపుల్ పోతావు దాని మీద అన్ని ఆ బొమ్మలు ఈ బొమ్మలు ఉంటాయి అవి చూడ్డానికి పోతావా అని ఎవడన్నా అడిగినా కూడా వాడు చెప్పడానికి ఆ టైంలో నా దగ్గర ఆన్సర్ లేదు ఇప్పుడు వస్తే ఖచ్చితంగా సమాధానం చాలా గట్టిగా చెప్తా మన ధర్మము నాలుగు చెప్తుందండి గురుచి ధర్మ అర్థ కామ మోక్షాలు ఎస్ ఈ నాలుగు లిబరేషన్ దాకా చెప్తుంది అవును ధర్మము గుళ్ళ ఉంటుంది అర్థము ఫైనాన్షియల్ వ్యవస్థ ఎందుకు మన గుళ్ళని ప్లండర్ చేసి కూలగొట్టుకొని తీసుకెళ్లారు ఆర్థిక వ్యవస్థ కూడా గుడి చుట్టూనే ఉంది ఇప్పుడు ఆ గుడి అనేటటువంటి దాన్ని పక్కన పెడుతున్నాం కాబట్టి ఆర్థిక వ్యవస్థ మొత్తం పోతుంది హిందువుల చేతిలో నుంచి గుడి పోయి గవర్నమెంట్ గవర్నమెంట్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఆర్థిక వ్యవస్థ అంతా కూడా దోచుకోబడుతుంది అవును అర్థవ్యవస్థ దాంట్లో ఉంది కామము కూడా ఉంది ఎస్ ఉత్పత్తి సంతానము నాకు శివలింగంలోనే కింద ఉండేది అమ్మవారు అని చెప్తారు పైన ఉండేటటువంటి లింగాన్ని పరమేశ్వరుడు అని చెప్తారు శివశక్త్యాయుక్తో అని చెప్తారు నీ దృష్టి ఎలా ఉంది అనేది అనవసరం ఇవాళ ఎయిత్ క్లాస్ పాఠంలో బుక్లోకి వెళ్ళంగానే బయాలజీ అని పెట్టి భూతబొమ్మలు చెప్తున్నా అంటున్నావా ఎస్ అందులో చెప్పేటటువంటి బొమ్మలన్నింటినీ భూతులు ఇవి పనికిమాలిన అంటున్నావా మరి అప్పుడు నీ యొక్క ఇవాళ అసలు విద్యాలయము అంటే ఓ దేవాలయం లాంటిది అని అంటున్నారు విద్య ఆలయం అంటున్నారు కదా ఈ భూతుబొమ్మల ఆలయం అంటే కాబట్టి ఇక్కడ అంతా పనికిమాలిన తెలివి తక్కువతనమే ఉంది వాళ్ళు ఉన్న గ్రంథాల్లో ట్రాష్ అని కొట్టేస్తారా దీన్ని కొట్టేయకపోతే దాన్ని కొట్టేయడానికి హక్కు లేదు బికాస్ ఇక్కడ కూడా అన్ని రకాల విద్యలు చెప్పబడతాయి ధర్మ అర్థ కామ మోక్ష విషయాలన్నీ కూడా ఇక్కడ బోధించబడతాయి ఎందుకు అంటే
ధర్మమైనటువంటి సంతానం కలగాలి ఈ సంతానం కలిగినటువంటిది రేపొద్దున నేను పోతే నా నాకు నా పైవాళ్ళకి తర్పణాలు వదిలిపెట్టాలి ఈ తర్పణాలు వదిలిపెట్టాలంటే పిల్లవాడు కావాలి పిల్లవాడు కావాలంటే కామము కావాలి ఈ ధర్మము ఈ ఆర్థిక వ్యవస్థను సంపాయించినంత ఎందుకు కొడుక్కి ఇవ్వడానికే కదా నీ ఆర్థిక వ్యవస్థ నీ ధర్మ వ్యవస్థ నీ మోక్ష జ్ఞానము ఉత్తర తరానికి వెళ్ళాలంటే కామం ఉండాలి కామం లేకుండా ధర్మార్థాలకు అసలు ఏ విధమైనటువంటి సాధన లేదు కాబట్టి కామాన్ని కూడా అందులో జొప్పారు అదేం తప్పండి ఒకవేళ అది తప్పైతే మీ ఎడ్యుకేషన్ సిస్టం లో ఉన్న బుక్స్ అన్ని బ్యాన్ చేయండి అంతే యాస్ సింపుల్ యాస్ సచ్ yes అండ్ దీంట్లోనే ఇంతకుముందు మీరు అన్నారు కదా 8th క్లాస్ బయాలజీ చూసుకుంటే దాంట్లో నార్మల్ గా ఏంటి ఒక అబ్బాయి గాని అమ్మాయి ఎవరైనా పుట్టాలి అంటే వ్యవస్థ ఉంటుంది కదా ఇప్పుడు గర్భ వ్యవస్థ గాని స్పెర్మ్ ఏంటి అండం ఏంటి డీటెయిల్స్ అన్ని దానిలో చెప్తారు ఇదే విషయాలని ఇప్పుడు ప్రవీణ్ మోహన్ తన యూట్యూబ్ ఛానల్ లో చూసానే నా టెంపుల్ కు సంబంధించి కూడా నేను చాలా చూసాను ఒక 2000 సంవత్సరాల క్రితపు దేవాలయం అది దానిపైన స్పెర్మ్ దాని ఆకారం ఎలా ఉంటుంది తీసుకొని వెళ్ళి కరెక్ట్ గా మైక్ ఒకటి పూర్వం ఇట్లా ఎట్లా ఉండేదో ఆ టైప్ లో ఎగ్జాక్ట్ షేప్స్ లో ఉండే ఎగ్జాక్ట్ షేప్ లో ఉంటుంది ఆ తర్వాత ఆ స్త్రీ లోపల కూడా మంత్ బై మంత్ లోపల ఎటువంటి మార్పులు వస్తాయి ఆ ప్రతిది కూడా మనకు అక్కడ శిల్పి చెక్కాడు పోనీ నీకు ఏదో ఊహతో చెక్కాడు అనుకుంటే కొంతమంది వస్తుంది కావచ్చు కానీ మరి ఈ రేంజ్ లో ఈ స్థాయిలో రాదు గర్భోపనిషత్ అని ఒక ఉపనిషత్తు ఓకే ఆ ఉపనిషత్తు మనకు కావాల్సినంత డేటా ఇచ్చింది తల్లి కడుపులో ఉన్నప్పుడు పిల్లవాడి యొక్క మూమెంట్స్ దగ్గర నుంచి గ్రోత్ దగ్గర నుంచి అది అండమై పిండమై ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఎప్పుడు చేతులు కాళ్ళు గోళ్ళు వెంట్రుకల దగ్గర నుంచి అన్నీ వస్తాయో చెప్పారు ఇవాళ మీకు ఇవాళ సైన్స్ డెవలప్ అయ్యాక అని మీరు అనుకుంటున్నారు ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత నేను చెప్తాను మీకు ఈ సైంటిఫిక్ ఎక్విప్మెంట్ ఏదీ లేని నాడే ఏది లేని నాడే మనకి వెంట్రుకలు గోళ్ళకి ఇంకా 3-6 నెలల వయస్సు ఉంటుంది చచ్చిపోయిన తర్వాత కూడా అని చెప్పారు అది ఇవాళ సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఇవాళ అయింది మరి నీకు పూర్వీకులు ఆనాడే రాసినటువంటి గ్రంథాన్ని ఏమనాలి వాళ్ళ అబ్జర్వేషన్ అనాలా లేదు ఇలాంటివి మీరు చదువు చెప్పకండి ఇది సెక్యులర్ కంట్రీ అంటారు వాళ్ళ అబ్జర్వేషన్ ఈజ్ నాట్ అన్ అబ్జర్వేషన్ ఇట్ ఈజ్ ఓన్లీ రిలీజియన్ నేను అబ్జర్వ్ చేసి చెప్తాను చూడండి నాకు విదేశీయులో పాశ్చాత్యులో అబ్జర్వ్ చేసి చెప్తారు చూడండి దట్ ఈస్ కాల్డ్ అబ్జర్వేషన్ నా పూర్వీకులు చెప్తే అది కాదు రిలీజియన్ అది పరిస్థితి వాళ్ళ మనం జీవిస్తున్నది ఖచ్చితంగా వాళ్ళు ఎవరో వచ్చి చెప్తే తప్ప మనకు అర్థం కాదు వాడు చెప్పేదాకా ఇది కరెక్ట్ అని చెప్పేసి కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం అవును ఇది ఇప్పుడు గ్రో అవ్వడానికి కారణం ఏమిటో కూడా వాళ్ళు చెప్పారు శరీరంలో పంచప్రాణాలు వెళ్ళిపోయాక 5 ఉపవాయువులు ఉంటాయి ప్రాణపాన వ్యాన ఉదాన సమానాల 5 వెళ్ళిపోయినా కూర్మ కృకుర దేవదత్త ధనంజయ నాగాదుల్లో ధనంజయమనే వాయువు శరీరాన్ని వదిలిపెట్టదట ఇంకా 3-6 నెలల దాకా ఓకే ఆ వాయువు వల్ల ఇవి పెరుగుతున్నాయని చెప్పాడు వాడు వెంట్రుకలు గోళ్ళు అంటే ఎంత ఇన్డెప్త్ రీసెర్చ్ వాళ్ళు చేసి ఉండాలండి ఇంకా అంతెందుకు 1980స్లో 80స్ కంటే ముందు బిగినింగ్లో స్కిన్కి ఎన్ని లేయర్స్ అని ఫారినర్స్ మన విద్యా వ్యవస్థలో అడిగితే మెడికల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళని 2 లేయర్స్ అని చెప్పేవాళ్ళు కానీ సుశ్రుతుడు 6+1 లేయర్స్ 7 లేయర్స్ ఉంటుందని ఎప్పుడో చెప్పాడు సుశ్రుతుడు అవును ఆయన ఎలా చెప్పాడు అంటే అబ్జర్వేషన్ ఆయన ఎలా చెప్పాడయ్యా అంటే వీళ్ళేంటి మోస్ట్ షార్ప్ ఎడ్జ్డ్ నైఫ్ ఒకటి తీసుకొని వెళ్ళి ఇలా ఇలా డిసెక్ట్ చేసి 2 లేయర్స్ అని రాశారు కానీ ఆయన చేసింది ఏంటి అంటే ఓ శవాన్ని తీసుకొని వెళ్ళి గంగలో ఒక స్తంభానికి కట్టేసి నీళ్లలో వదిలిపెట్టేశాడు ఓకే ఆ వాటర్ కట్ చేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు రీడింగ్స్ రాసుకుంటూ రాసుకుంటూ స్కిన్ లేయర్స్ చెప్పాడు ఆయన అది మన సైంటిఫిక్ అప్రోచ్ మన స్థాయి మన పూర్వీకుల యొక్క ఆలోచన విధానం ఇప్పుడు కుల వ్యవస్థను తీసుకొని వచ్చి రకరకాలుగా భ్రష్టు పట్టిస్తున్నారు కానీ మీకు ప్లాస్టిక్ సర్జరీ అనేటటువంటిది రాయల్ కాలేజ్ ఆఫ్ లండన్ ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారండి మేబీ 80 1810లో స్టార్ట్ చేశారు బట్ 1719లో బ్రిటిషర్స్ యొక్క పేపర్లో ఒక ఆర్టికల్ ఉంది పూణేలో ఒక కుండలు తయారు చేసుకునేటటువంటి వాడు ఆయన దగ్గరికి ఆ ఆర్టికల్ పేపర్ నా దగ్గర ఉంది ఓకే కుండలు తయారు చేసుకునేవాడు ఒకడికి దెబ్బ దాకి వాడి దగ్గరికి వెళ్తే చర్మం అంతా ముక్కు పచ్చడైందట వాడికి ఓకే ఆ ముక్కు పచ్చడైతే ఆ రోజుల్లో వాడు ఇదిగోండి సుశ్రుతుడు ఇక్కడి నుంచి కట్ చేసి ఇటువేయమన్నాడు స్కిన్ లేయర్ని సుశ్రుతుడు చెప్పిన మాట కాకుండా అతనేం చేశాడు
ఇట్లా వైష్ణవ నామం వచ్చినట్టుగా ఇక్కడ కట్ చేశాడు ఈ టిష్యూని మిగిలిచ్చాడు ఇక్కడ ఓకే ఈ భాగంలో దాన్ని యాజ్ ఇట్ ఇస్ తీసుకొని వచ్చి అతను ఎంతో బ్యూటిఫుల్ గా సర్జరీ చేశాడని 1790 లో వాళ్ళు రాసుకున్నారు ఎవరు ఒక కుమ్మరి అతను కుండలు తయారు చేసుకో కుల వివక్ష ఎక్కడ ఉందండి కుండలు తయారు చేసి అతను చేసినటువంటి సర్జరీ ఇది ఊరంతా చూస్తుండగా ఎక్కడో పోయి రూమ్ లోనో తలుపులు వేసుకోనో చేయలేదు అతను గ్రామము చూస్తూ ఉండగా దట్ ఈస్ ఎ రికార్డెడ్ ఎవిడెన్స్ మరి 1810 లో ప్లాస్టిక్ సర్జరీ స్టార్ట్ చేసినటువంటి మీ దానికంటే ముందే ఈ భారతదేశంలో ఒక కుండలు తయారు చేసుకునేటువంటి వాడు అద్భుతమైన ప్లాస్టిక్ సర్జరీ చేశారు 17th సెంచరీలో 1790 18th సెంచరీలో ఓకే నువ్వు 19th సెంచరీలో ఎస్టాబ్లిష్ చేసావు 1810 లో 1810 లో మరి ఏమనాలి దీన్ని ఎంత గొప్పదైనటువంటి విషయం ఇది మరి ఈ జ్ఞానాన్ని ఓన్లీ బ్రాహ్మణుల పుస్తకంలో రాశాడా ఇప్పుడు 1790 లో జరిగినటువంటి ఈ పేపర్ ఎవిడెన్స్ ఏ ఒక్కడైనా 1947 లో స్వాతంత్రం తెచ్చుకున్నప్పటి నుంచి ఈ రోజు దాకా ఉన్న బుక్స్ లో ఇంతటి మహానుభావుడి గురించినటువంటి ఇది మనం రాసుకో బ్రిటిష్ లైబ్రరీలో దొరుకుతుంది ఆ పేపర్ ఇప్పటికి ఓకే ఇది మన పరిస్థితి వీళ్ళు తిట్టడానికి ముందొస్తారు కానీ అసలు ఈ దేశం ప్రపంచానికి ఇచ్చింది ఏంటి అని చదవడానికి రారేమిటి అంటే తెలుసుకునే ప్రయత్నం చేయాలనే ఆలోచన ఫస్ట్ ఉంటే చదవడానికి వస్తారు తిట్టడమే వాళ్ళకేంటి మన పేరు కీర్తి రావాలి అంటే తిడుతుండాలి అదే చేస్తారు అండ్ ఇంతకుముందు అన్నట్టుగా గురుజీ ఇప్పుడు భగవద్గీత రామాయణం మన స్కూల్ వ్యవస్థలోకి రావాలి వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ మధ్య మరీ అరాచకం ఏంటంటే ఎవరన్నా స్కూల్లోకి పిల్లలు ఆడపిల్లలు వస్తున్నారంటే ముందుగా గాజులు తీసి బయట పెట్టేసి ఆ బొట్టు తీసేసి లోపలికి రావాలి ఒకవేళ దీని గురించి నేను గతంలో ఒకసారి మాట్లాడాను మాట్లాడితే నన్ను అరే ఏ స్కూల్లో ఉందిరా అని చెప్పారు దానికి సంబంధించి ఒక 5-6 లింకులు నేను పెట్టాను అడిగి పెట్టినా కూడా స్టిల్ మళ్ళీ నేనే ఒక మతోన్మాదలా కనబడుతాను అడిగి ఆ పెట్టేవాడు కూడా ఎవడో బయటవాడు ఉండడు మనవాడే పెడతాడు మనవాడే పెడతాడు నాకు అదే ఆనందం వేస్తూ ఉంటుంది మీకు కామెంట్లు పెట్టినట్టుగానే నాది బంగారేశ్ శర్మ పశర్ల పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ పెడుతూ ఉంటారు కింద నాది ఎక్కువ ఎవరు మనవాళ్ళు ఎవరైనా మెసేజ్లు పెట్టినా పెట్టకపోయినా కమ్యూనిస్టులు ఇతరమైనటువంటి మతాలకు చెందినటువంటి వాళ్ళు అలాగే ఈ విజ్ఞాన వేదిక ఆ వేదిక ఈ వేదికకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ నావి బాగా చూస్తారండి వాళ్ళే చూడాలి ఎక్కువ ఆనందం వాళ్ళు చూస్తున్నారు అయితే వాళ్ళు నెగిటివ్ కామెంట్ పెట్టినా నేను కింద దాన్ని పట్టించుకొని వదిలేస్తాను దానికి రిప్లైలు ఇవ్వను నేను అనవసరంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెడతారు కారణం ఏమిటయ్యా అంటే నాకు సంబంధించినటువంటి ఫేస్బుక్ పేజ్ని ఇగో ఈ తత్వం చారిటబుల్ ట్రస్ట్ కి నేను లింక్ చేశా ఓకే వాడు తిట్టి పెట్టినా పొగిడి పెట్టినా ఆ కామెంట్ నుంచి ఏదైనా $0.001 ఏదో వచ్చినా అది ఆవు గడ్డి తినడానికి ఉపయోగపడుతుంది నన్ను తిట్టినా కూడా వాడు ఆవు గడ్డి పెడుతున్నాడని ఆనందపడతాను పరోక్షంగా వాడికి పుణ్యం వస్తుంది అది వాడు ఆవుకి గడ్డి పెడుతున్నాడని ఆనందపడతాను వాడితోటి కూడా నా వీడియో చూపించడం వాడు నన్ను తిట్టినా ఆవుకి గడ్డు పెట్టేటటువంటి పుణ్యం చేయించడం ఈ రెండు పనులు చేయిస్తున్నాను కాబట్టి నేను వాళ్ళని కూడా ఆనందంగా మెచ్చుకుంటాను ఎస్ గురుజీ ఇప్పుడు తెలుగు అనేటటువంటిది ఒక లింగ్విస్టిక్ లాంగ్వేజా సంస్కృతము ఒక లింగ్విస్టిక్ లాంగ్వేజా అవునా ఇప్పుడు కథలో నీ ధర్మానికి చెందింది ఉండొచ్చు పక్క ధర్మం దేనికైనా చెందింది ఉండొచ్చు కానీ తెలుగు అనేటటువంటి లిటరేచర్ మన పూర్వీకులు రాసినటువంటి కవయిత్రి మొల్ల రాసి ఉండొచ్చు అద్భుతమైనటువంటి రామాయణాన్ని వాళ్ళ యొక్క లింగ్విస్టిక్స్ని నేర్పించడం కోసమేనా వాళ్ళ ఇక్కడ లింగ్విస్టిక్స్ ప్రధానం రాముడి క్యారెక్టర్ కాదు అని చెప్పైనా తెలుగుని ఎన్ని రకాల ఛందస్సుల్లో ఎంత గొప్పగా రాసేవాళ్ళు అంటే మన పూర్వీకులందరూ పద్య రూపంలోనే కదా సో దిస్ ఈజ్ టు డెవలప్ తెలుగు లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ మీద నిజంగా ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా రామాయణాన్ని భారతాన్ని భాగవతాన్ని భాష కోసమైనా తీసుకెళ్ళి పెట్టాను వన్ మోర్ క్వశ్చన్ నాకు ఇప్పుడు మీ ప్రశ్న మీ సమాధానం నుంచి నాకు ఇంకో ప్రశ్న వచ్చింది ప్రభుత్వానికి తెలుగు పైన అంత ఉందా అని చెప్పేసి నార్మల్గా ఉంటే చిత్తశుద్ధి అది పెద్ద పదం ఉద్యమం వాళ్ళకి యాక్చువల్ తెలుగే అవసరమా అనే దగ్గరకు వస్తుంది చివరికి ప్రభుత్వాలు అట్లాంటి సమయంలో తెలుగు అంటే మహాభారతము రామాయణం మనం అనుకుంటే తెలుగు కోసం వీటిని పెట్టాలంటే అసలు తెలుగే అవసరమా అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు తెలుగే అవసరమా అని వాడు తెలుగులో అడుగుతున్నాడు అది నా బాధ వాడు తెలుగులో అడిగినా తర్వాత తరాలు తెలుగులో అడగకపోవచ్చేమో అని భయం వేస్తుంది వాడు అడుగుతున్నది ఏమిటి తెలుగు అవసరమా అని తెలుగులో ఎందుకు అడుగుతున్నాడు వినేవాళ్ళు తెలుగు వాళ్లే ఉన్నారు కాబట్టి అవును తెలుగు చాలా అవసరము మాతృభాషలో ఉండేటటువంటి గొప్పతనము మాతృభాష బుద్ధిని చురుకు చేసినట్టుగా ఇతరమైన భాషలు చేయలేవు
నీ పిల్లవాడు 90% డెవలప్ అవ్వాల్సినటువంటి వాడు మాతృభాష కాకుండా వేరే భాషలో చెప్తే 70% అవుతాడు. మాతృభాషలో ఆ తల్లి చిన్నప్పటి నుంచి నేర్పించినటువంటి టంగ్ ట్విస్టింగ్ కి ఇప్పుడు మనం ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నాం. ఇస్ గురుచి ఇదే ఇప్పుడు జిఆర్ఈ టోఫెల్స్ అనే ఎగ్జామ్ రాసుకుంటూ వెళ్తూ ఉంటారు. అవును. ఒక ఒక యూకే ఇంగ్లీషో ఒక యుఎస్లో కొంతమంది ఓ జాన్ హస్ డన్ సో మెనీ థింగ్స్ యు నో అంటే వాడు మొద్దుగా మాట్లాడతాడు. ఆ మొద్దు భాష వాడికి ఎందుకు వచ్చింది? ఇంత చక్కగా పాలిష్డ్గా మన నాలికను ఎటంటే అటు తిప్పగలుగుతూ ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ నేర్చుకోగలిగే శక్తి మనకు ఎక్కడి నుంచి వచ్చింది? మన మాతృభాష నుంచే వచ్చింది. మనం ఆంగ్లం గొప్పగా నేర్చుకుంటున్నామన్నా ఇవాళ ప్రపంచంలో ఇండియన్ ఎక్కడికి వెళ్ళినా ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకొని వాళ్ళతో ఇన్కార్పొరేట్ అవుతాడు కాబట్టే అన్ని దేశాల్లో పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు అందరూ మనవాళ్ళే. ఎందుకుంటున్నారు అంటే దీస్ పీపుల్ నో. దేని వల్ల తెలుసు అంటే వీడి గొప్పతనం కాదు, వీళ్ళు తల్లిదండ్రుల దగ్గర నుంచి పూర్వం నుంచి వస్తున్నటువంటి జెనెటిక్ థియరీ వల్ల. ఆ జీన్స్ దేనికి అలవాటు పడి ఉన్నాయి? ఈ భాషకు అలవాటు పడి ఉన్నాయి. ఆ జీన్స్ వల్ల ఇవాళ వాడు ఆ పొజిషన్ పొందుతున్నాడు. అడుగుతున్నటువంటి వాడి జీన్స్ కూడా అవే, కానీ వాడు దానికి వ్యతిరేకంగా అడుగుతున్నాడు, అది గుర్తించలేక, అది సమస్య. అయితే ఇంతకుముందు మనం స్కూళ్ళ గురించి విద్యా విధానం గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో అడిగినటువంటి ప్రశ్న, అయితే విద్యార్థినులను కొంతమందిని స్కూల్లోకి వచ్చే ముందు లోపలికి ఎంట్రీ చేసే ముందే బయట నుంచి వాళ్ళ గాజులు తీసేయాలి, బొట్టు తీసేయాలి, చెరిపేయాలి, చెరిపేసి లోపలికి రావాలి అని చెప్పేసి చాలా వైరల్ అవుతున్నాయి కూడా అలాంటివి. అయినా కూడా హిందూ సమాజం నుంచి కానీ తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ ఎందుకు తీసేయాలి అనేటటువంటి అట్లీస్ట్ ఒక ప్రశ్న కూడా రావట్లేదు. ప్రాబ్లం ఏంటి అంటే ఈ ప్రపంచంలో పిల్లలు ఎలా వెళ్ళాలనే యూనిఫామ్కి ఒక కోడ్ పెట్టుకుంటారు, అలాగే పోలీసులు వాళ్ళ యూనిఫామ్ కోడ్ వాళ్ళకు ఉంటుంది, డాక్టర్స్కి వాళ్ళ యూనిఫామ్ కోడ్ వాళ్ళకు ఉంటుంది. ఎస్, మీరు యు గో టు లాయర్స్ వాళ్ళ యూనిఫామ్ కోడ్ వాళ్ళకు ఉంటుంది, మీరు ఒక పబ్కి వెళ్ళేటప్పుడు పబ్ వాళ్ళ యూనిఫామ్ కోడ్ వాళ్ళకు ఉంటుంది, మీరు బౌన్సర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళ యూనిఫామ్ కోడ్ వాళ్ళకు ఉంటుంది. ఈ ప్రపంచంలో అన్ని యూనిఫామ్ కోడ్స్ని మేము యాక్సెప్ట్ చేస్తాము, కానీ మీరు ధర్మము అని చెప్తూ ఒక యూనిఫామ్ కోడ్ పెడుతున్నారే, ఇది ఒక్కటి మాత్రం మేము యాక్సెప్ట్ చేయాలి. ఈ ధర్మానికి సంబంధించిన యూనిఫామ్ కోడ్ మా ఏ సెక్షన్లోకి రావడానికి వీలు లేదు అనే ఆలోచన రీతి పెరిగిపోతాం. అయ్యా, ఇన్ని యూనిఫామ్ కోడ్లు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు వేల సంవత్సరాలుగా ఈ ధర్మం కోసం ఒక యూనిఫామ్ కోడ్ ఉందయ్యా. బొట్టు పెట్టుకోవడం అనేది, గాజులు పెట్టుకోవడం అనేది, జుట్టుని చక్కగా అట్లా వేసుకున్న తర్వాత కింద రిబ్బన్నలాగా కట్టుకోవడం అనేటటువంటిది ఒక యూనిఫామ్ కోడ్ ఈ దేశానికి వేల సంవత్సరాలుగా ఉంది. అది వేల సంవత్సరాలుగా జనరేషన్స్ టుగెదర్ కాపాడుకుంటూ రాబడింది. యూనిఫామ్ కోడ్ని ఎందుకండి గౌరవించరు, ఇవి ఎందుకు పీకేస్తారు అని అడిగేటటువంటి తల్లిదండ్రులు లేకుండా పోయారు. అవును. ఎందుకు అంటే ఇది మన ఎంటిటీ. అట్లా పిల్లని గనక బొట్టు పెట్టుకొని ఇది చూస్తే మన అమ్మ, మన అమ్మమ్మ, మన నాయనమ్మ, మన తాతమ్మ వీళ్ళందరూ గుర్తొస్తారు, మన అత్తయ్య పిన్నులు అందరూ. ఇప్పుడు ఏముంది, అంతా కూడా బోసిగా ఉండాలి. దీనికి కారణం ఏమిటి అంటే ఒక పక్క నుంచి స్కూళ్ళల్లో ఆపడం, రెండో పక్క నుంచి సినిమాలలో ఎగతాళి చేస్తున్నట్టుగా వీటన్నిటిని తీయడం, మూడో పక్క నుంచి బాగా చదువుకున్నవాడు ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు అనే మిత్తుని ప్రాపగేట్ చేసి కాస్త పెద్దవాళ్ళందరూ ఏ ఏంటా చేదస్తాలని తీసేయండి అనేటట్టుగా మన వాళ్ళనే తయారు చేయటం. వీడు పెరిగింది అందులోనే, వీడేం బయట పెరగల, అది చాదస్తం అని తీసేయటం. ఇప్పుడు తరం కొంచెం అర్థం చేసుకుంటున్నారు, కానీ 30 ఇయర్స్లో చాలా డ్యామేజ్ అయిపోయింది. అవును, ఒక లాస్ట్ 30-40 ఇయర్స్లో చాలా డ్యామేజ్ జరిగింది. అసలు ఏదో చీర కట్టుకుంటేనో, పట్టు పరికిణీ లంగా కట్టుకుంటేనో, ఓ ధోతి కట్టుకుంటేనో వీడు ప్రపంచంలోకెల్లా అతి తెలివి తక్కువ వాళ్ళు, వీళ్ళకి కల్చర్ తెలియదు, వీళ్ళంత అజ్ఞానులు లేరు అని ప్రొజెక్ట్ చేయటం. నిన్న చంద్రయాన్ లాంచ్ చేస్తున్నప్పుడు అక్కడ చూసిన తల్లిని, ఆ సైంటిస్ట్లని, వాళ్ళని ఆ చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని చక్కగా నామం పెట్టుకొని వెళ్ళేవాళ్ళు పెట్టుకొని వెళ్తూ వాళ్ళని చూస్తుంటే అవి ఉండడం వల్ల ఇస్రోలో అంత పెద్ద శాటిలైట్ పంపించే వాళ్ళకే ఏం తేడా కానప్పుడు పసిపిల్లోడు స్కూల్లోకి వస్తే తేడా వస్తుందా అండి? అవకాశం ఉందా? దేనికోసం మీరు ఆపుతున్నారు? వాట్ ఈస్ యువర్ ఎజెండా? నువ్వు చేసే పనికి ఒక ఎజెండా ఉండాలి కదా. బొట్టు చదువుకి ఏ విధంగా తేడా? హార్డ్వేరు సాఫ్ట్వేర్ని ఏ విధంగా డిస్టర్బ్ చేస్తుంది? అవును.
కెన్ యూ టెల్ మీ గివ్ మీ గుడ్ సైంటిఫిక్ రీజన్ ఇవాళ ఏ కమ్యూనిస్టులు మాట్లాడినా ఇక్కడ కుంకుమ ఉండడం వల్ల స్కూలుకి వెళ్ళి విద్యాభ్యాసం పాడవుతుందని ఏ కమ్యూనిస్ట్ అయినా లేదు ఏ అద్భుతమైన సైంటిస్ట్ అయినా సైంటిఫిక్ గా రుజువు చేయండి వెన్ దేర్ ఇస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్ వెన్ దేర్ ఇస్ నో సైంటిఫిక్ డేటా ఈ అలవాటుని ఆచారాన్ని మీరు ఎందుకు మారుస్తున్నారు బల్కి దీని వల్ల ప్రయోజనం ఉంటుందని నేను ప్రూవ్ చేస్తా ఓకే ఏమేం ప్రయోజనాలు ఉంటాయో చెప్తాను నేను నువ్వు ప్రూవ్ చేయి ఒక సైంటిఫిక్ డాక్యుమెంట్ తీసుకురా ఏ స్కూల్నైనా చెప్ప అడగండి బొట్టు ఉండడం వల్ల నా పిల్లకి చదువు రాదని నువ్వు ఏదైనా ఒక డాక్యుమెంట్ ఇవ్వగలవా గాజులు ఉంటే నా పిల్లకి చదువు రాదని నువ్వు నాకు ఏదైనా ఒక సైంటిఫిక్ డాక్యుమెంట్ ఇస్తావా ఈ రెండిటికి చదువుకి ఇబ్బంది లేనప్పుడు నీ ఇబ్బంది ఏంటి అంటే అడగకపోవడమే ఇబ్బంది ఇక్కడైతే ముఖ్యంగా ఎందుకు వద్దు అని అడగకపోవడమే ఇబ్బంది ఇప్పుడు ఎగ్జామ్స్ కి కూడా చివరికి ఎగ్జామ్స్ లోకి లోపలికి ఎంట్రీ చేయడానికి కూడా తాళిబొట్టు తీసేయాలి ఆ కింద ఉన్నటువంటి మెట్టలు తీసేయాలి ఆ తాళిబొట్టుకు మెట్టలకి రాసే పరీక్షకి సంబంధం ఏంటో నాకు అయితే ఇప్పటికీ అర్థం కాలేదు టాటిన్ ఉండొచ్చు ఏకంగా బుర్కాలు కూడా ఉండొచ్చు మొత్తం కప్పుకొని లోపలికి వెళ్ళొచ్చు లోపల ఎక్కడైనా ఎక్కడ పెట్టుకున్నారో ఏం చిట్టులు ఎవడో చూడాల్సిన అవసరం లేదు కానీ ఈ తాళిబొట్టుకి వాడి మెట్టలకి రాసే పరీక్షకి ఏ రకమైనటువంటి రిలేషన్ ఉంటుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు గురించి సీరియస్గా అంటే ఎక్కువ బ్రెయిన్ పనిచేస్తుంది తాళిబొట్టు మెట్టెల్ ఉన్న వాళ్ళకి అంత బ్రెయిన్ పనిచేస్తూ ఎగ్జామ్ రాయకూడదని తీసేస్తారేమో నాకు ఎందుకు తీస్తున్నారంటే ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు దేనికి అనే దానికి ఎవిడెన్స్ లేదండి ఇంకా సైన్స్ అనే విషయానికి వస్తే ఇస్రో సైంటిస్టుల కంటే గొప్ప వాళ్ళ వీళ్ళు ఏమీ లేదు మరి ఇంకా ఒకవేళ సైన్స్ మన అభివృద్ధిని మనం ఆపుకుంటాం ఫెమినిజం అని చెప్పేసి కొంతమంది అంటే అందరిని అన్నాను కొంతమంది పర్టికులర్గా మాట్లాడుతుంటారు కదా అంటే ఫెమినిస్ట్లు మా ఇష్టం బొట్టు పెట్టుకోవాలా ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవడం ద్వారా లేకపోతే తాళి కట్టుకోవడం ద్వారా కొన్ని యాడ్స్ కూడా వచ్చాయి కేవలం తాళి కట్టుకో చెప్తాను ప్లీజ్ నేను బొట్టు పెట్టుకోవాలా అనేటటువంటిది పర్సనల్ వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది కానీ ప్రత్యేకంగా పెట్టుకోవద్దు అని పెట్టుకోవడానికి వీలు లేదు అని ఒక ఒక శాసనములాగా ఫార్వర్డ్ చేయడం అధర్మం అంటుంది ఎస్ ఓ ఇండిపెండెంట్గా నీ ఇష్టం నువ్వు బొట్టు పెట్టుకో నువ్వు వస్త్రాలు ఎలాంటివి వేసుకుంటావో పూర్తిగా ఇప్పితే ఇండియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి గవర్నమెంట్ ఎక్కడదాకా యాక్సెప్ట్ చేస్తుందో నీ కాన్స్టిట్యూషన్లో ఎక్కడదాకా తప్పు కాదో అక్కడదాకా బట్టలు వేసుకో నాకెందుకు నువ్వేం వేసుకుంటే నేను వాళ్ళని కూడా తప్పనన్న నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు మీకు చెప్తున్నప్పుడు కానీ ఇక్కడ అవసరం ఏమిటయ్యా అంటే నువ్వు ఇతరులని ఇన్ఫ్లుయెన్స్ చేయకు అది నువ్వు కూడా అలాగే వేసుకోవాలి నువ్వు కూడా ఇలాగే వెళ్ళాలి నాకు ఫ్రాక్ ఒకళ్ళు ఫ్రాక్ వేసుకోవడం ఇష్టం లేదండి ఫ్రాకే వేసుకొని రావాలి అని నిబంధన పెట్టకూడదు అంటాను వాళ్ళ పర్సనల్ వాళ్ళ మనస్సుకి ఏది ఆహ్లాదాన్ని ఇస్తుందో నువ్వు ఒక కలర్ డిసైడ్ చేసుకో ఆ కలర్లో వాళ్ళు స్కూల్కి వస్తారు వాళ్ళు బొట్టు పెట్టుకున్నా గాజులు పెట్టుకున్నా ఫెమినిజం అనేటటువంటిది తీసుకొని వచ్చి ఫెమినిజం మొత్తం వద్దు నీ ఇండిపెండెంట్ రైట్ ఎంత దాకా అంతదాకా ఆలోచించు ఇది వేరే వాళ్ళ పిల్లల మీద కూడా తీసుకొని వచ్చి నువ్వు రుద్దే ప్రయత్నం చేయకు నీ ఆచారం నీ నువ్వు ఏది ఆచరించుకుంటావు అది ఆచరించు నేను గౌరవిస్తా దాన్ని కానీ ఫలానా వాళ్ళ పిల్లల్ని ఈ పేరు మీద తొక్కేస్తున్నారు ఈ డ్రెస్సులు వేసుకొని ఇవ్వట్లేదు ఆపుతున్నారు అది వాళ్ళ ఇష్టం ఆ అమ్మాయి ఇష్టం ఆ కుటుంబం ఇష్టం అంతే కదా అది కుటుంబానికి కూడా ఒక సమిష్టి బాధ్యత ఉంటుందండి పిల్ల బాధ్యత ఎవరిదండి గార్డియన్స్ది సో గార్డియన్స్ లెట్ గార్డియన్స్ డిసైడ్ వాట్ దే వాంట్ ఎస్ లెట్ పేరెంట్స్ డిసైడ్ వాట్ దే వాంట్ టు అ సర్టెన్ ఏజ్ దెన్ అదర్స్ మిగతా వాళ్ళు అప్పుడు ఆలోచిస్తారు ఓటుకి హక్కు ఎట్లా ఉందో నీ ఇష్టం వచ్చినటువంటి డ్రెస్ వేసుకుండే ముందు దాకా కూడా తల్లిదండ్రుల సంరక్షణలో వాళ్ళు ఎలా చెప్తారో అలా వేసుకునేటువంటి హక్కు ఇవాళ ఉండే ఇన్స్టిట్యూషన్స్ స్కూల్స్ అన్నీ కూడా కల్పించాలి తీసుకురావాలి ఒకవేళ కల్పించకపోతే పేరెంట్స్ నిలదీయాలి వాళ్ళని వాళ్ళు చెప్పినట్టుగా మనం తలుపుపాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరే కడుతున్నారు పైసలు ఏం ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా కాదు అందులోనిది ఇంకొక విషయము ఎస్ గవర్నమెంట్ స్కూల్స్కి మీరు వెళ్తే హాయిగా ఎవరు ఏ డ్రెస్ ఉంటే ఆ డ్రెస్ వేసుకొని వస్తున్నారు అంటే ఎడ్యుకేషన్కి యూనిఫామ్ అనేటటువంటిది కోడ్ గవర్నమెంట్ చేయలేదు ఇట్ ఈస్ ప్రైవేట్ ఎజెండా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ డిజైనింగ్ దిస్ ఇందులో నా బొట్టు నా గాజులు నా సంస్కృతి తీయమని గవర్నమెంట్ చెప్పట్లేదు ఇది ఇతరులు మధ్యలో కల్పిస్తున్నటువంటిది సో డెఫినెట్గా క్వశ్చన్ చేయాలి చేసి ఇది ఎక్కడైనా మీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ మీ ఎడ్యుకేషన్ వ్యవస్థలో కానీ మీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ కానీ మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ఏదైనా జీవో పాస్ చేశాడా వాడు చెయ్యంది నీ అత్యుత్సాహంతో నువ్వు ఎందుకు చేస్తున్నావు అని క్వశ్చన్ చేయాలి లీగల్గా అసలు కోర్టులలో కేసులు వేయాలి
నీకో యూనిఫామ్ ఉండొచ్చు కానీ నాకు వేల సంవత్సరాలుగా ఉన్న యూనిఫామ్ ని దాంట్లో ఇన్కార్పొరేట్ చేసుకొని పెట్టు అంతే ఇది వద్దు అని తీసేసే ప్రయత్నం చేయకూడదు అది చాలా ఇంపార్టెంట్ yes guruji and మీరు ఇంతకు ముందు యూనిఫామ్ కోడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఇంకొకటి గుర్తుకొచ్చింది యూనిఫామ్ సివిల్ కోడ్ అండ్ మన దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి అని చెప్పేసి చాలా మంది కోరుకుంటున్నారు ఎట్ ది సేమ్ టైం కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు మీరే ఉంటారు దానిపైన మీ అభిప్రాయం ఏంటి ఏంటి హిందువులలో చైతన్యం లేదు కలం కాగితం తీసుకొని రాసుకోండి దీనికి పాజిటివా నెగటివా ఓట్ చేయండి అని అడిగినప్పుడు నేను కొన్ని మసీదుల మీద స్కానర్లు పెట్టి మరి వాళ్ళు టక 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 తీసుకొని పంపించినో చూసా ఓకే హిందువులంతా ఓటింగ్ చేయలేదు చేయలేదు చాలా మందికి మనసులో ఉంది కానీ మనసులో ఉన్నటువంటిది సాకారం చేయడానికి అవసరమైనటువంటి తపన లేదు ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని కంటే వీడు ఎలక్షన్స్ లోకి పనికిరాడు వీడు రేషన్ కార్డుకి వాటికి అన్నిటికీ హక్కులకు పనికిరాడు ఇంకో మంచి పనికొస్తున్నాడు ఒకటే సమాజంలో ఒకడు పనికిరావడం ఏంటి ఒకడు పనికిరాకపోవడం ఏంటి కామన్ గా ఉండాలి కదా అంతే కదా ఏ న్యాయమైనా ధర్మమైనా గవర్నమెంట్ హాస్ టు గివ్ ద సేమ్ టు ఎవ్రీవన్ నాట్ ఆన్ బేసిస్ ఆఫ్ రిలీజియన్ రిలీజియన్ తోటి మాకు సంబంధం లేదని మీరు స్పష్టంగా చెప్తున్నారు సెక్యులర్ అని పెడుతున్నారు కదా ఆల్్రెడీ సెక్యులర్ అన్నారు కదా సంబంధం లేదని చెప్తున్నారు yes చెప్తున్నప్పుడు లా మాత్రం రిలీజియస్ గా ఎందుకు ఉండాలి సివిల్ కోడ్ యూనిఫామ్ గానే ఉండాలి లేదా మీరు అలాగే కావాలి అనుకుంటే షరియా చట్టాలు కూడా తీసుకొచ్చి పెట్టేసారు ఒక సివిల్ కోడ్ కే కాదు క్రిమినల్ కి కూడా 100% ఇస్లామిక్ వాళ్ళకి క్రిమినల్ అండ్ సివిల్ ఒకటే హక్కులని ఇచ్చేసేయండి అట్లా హిందువులకి హిందూస్ది పరిపూర్ణంగా ఇస్తాము అని చెప్పేసేయండి క్రిస్టియన్స్కి క్రిస్టియన్స్ది పరిపూర్ణంగా ఇస్తామని చెప్పేయండి ఎంత దాకా ఉపయోగపడుతుందో అంతదాకా ఇవి కావాలా ఏది ప్రమాదకరమో దాన్ని మాత్రం చిచ్చి అసలు పక్కన పెట్టేయండి అంటారా బేసిక్గా కోరుకున్న వాళ్ళు ఎలాగో అలాగే కోరుకుంటారు బట్ చేసేవాళ్ళు ఉండాలి కదా ఇప్పుడు నాకు ఏదైతే ప్లస్ నాకు అదే కావాలనుకుంటాను బట్ చేసేవాడు అందరిని సమానంగా చూడాలి కదా పైన ఉన్నవాడు చేసేవాళ్ళకి వాళ్ళ ఓట్లే కావాలి కావాలి అందుకని అది చేయని ఇవ్వరు మరి మైనారిటీ కేవలం మైనారిటీ ఓట్లకు మాత్రమే ఎందుకు కావాలి అంటే ఒక గొప్ప విషయం ఉందండి కన్సాలిడేటెడ్ ఓటింగ్ ఉంటుంది yes మీకు హిందూస్ లో కన్సాలిడేటెడ్ ఓటింగ్ ఉండదు ఉండదు ఇప్పుడు మీకు ఒకే ఒక చిన్న విషయం చెప్తానండి కాశ్మీర్ లో కపిల్ సిబ్బాలు వీళ్ళందరూ తీసుకొచ్చినటువంటి నినాదం ఏంటి ఆర్టికల్ 370 సుప్రీం కోర్టు ఇన్వాల్వ్ అయ్యి ప్రజల యొక్క ఒపీనియన్ తెలుసుకోండి అని ఇచ్చింది ఏమిచ్చింది ప్రజల యొక్క ఒపీనియన్ అసలు ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడం ఏంటి మనము శాసనసభ ద్వారా శాసనాల ద్వారా లోక్సభ ఈ ఉభయ సభలు నడిపిస్తున్నాయా మనల్ని లేకపోతే కోర్టుల ఒక 370 రద్దు చేసింది ఏది ఉభయ సభలు కదా రద్దు చేసింది ఈ ఉభయ సభల్లో ఉన్న వాళ్ళని ఎవరు ఎన్నుకుంది ప్రజలు మొత్తం ప్రజలే కదా అంతే కదా సో వాళ్ళు తీసుకునేటువంటి చట్టము వాళ్ళు అది తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది ప్రజలకు రిఫరెండం పెడతారా రిఫరెండం మీదే మొత్తం అన్ని నడుస్తున్నాయి మనకి దేశంలో అన్ని నడువు మళ్ళీ ఎలా ఎలా నడుస్తాయి రిఫరెండం మీద నడిచేటైతే ప్రతిదానికి రిఫరెండం పెట్టండి నాయకులు అవసరం లేదు అప్పుడు ఇంకా ప్రతిదానికి ప్రజల ఓటింగ్ తీసుకోవాలి వై ఓన్లీ కాశ్మీర్ రిఫరెండం yes వై నాట్ తెలంగాణ వై నాట్ ఆంధ్ర వై నాట్ బాంబే మహారాష్ట్ర వై నాట్ గుజరాత్ వై నాట్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఈ భారతదేశంలో దురదృష్టం ఏంటి అంటే ఒకటే కాన్స్టిట్యూషన్ కింద నడవాలి అనుకునే వాళ్ళందరూ మతతత్వవాదులు రెండు కాన్స్టిట్యూషన్స్ రెండు జెండాలు ఉండాలనుకునే వాళ్ళు సెక్యులర్ వాడు చాలా గొప్పగా అడిగాడు అంటారు yes దేని ప్రకారం నడుస్తుంది అసలు నాకు నాకు ఇప్పటికే అర్థం కాదు రిఫరెండం ఎందుకు దేనికి రిఫరెండం రిఫరెండం ఇస్తే అన్నిటికీ ఇవ్వాలి అందరికీ అందరికీ ఇవ్వాలి ఐదేళ్లు నువ్వు పవర్ ఇచ్చావు కదా ఒకవేళ నచ్చకపోతే జనాలు మార్చుకుంటారు ఆ రిఫరెండాన్ని జనాలు చేంజ్ చేసుకుంటారు కానీ అంతేగాని మధ్యలో తీసుకొని వెళ్ళి వీళ్ళది వాళ్ళది వాళ్ళది వీళ్ళది అని అంటానికి వీలు లేదు అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే మరి అప్పుడు జెనోసైడ్ అయింది హిందూ పండిట్స్ కాశ్మీరీ పండిట్స్కి ఆ విషయంలో రిఫరెండం పెట్టలేదే కామ్గా కూర్చున్నారు కదా అప్పుడు కామ్గా కూర్చున్నారుగా మావి వర్తించవు అక్కడికి చెల్లవన్నట్టే కదా అంతే అదే స్థాయిలో ఉన్నారు కదా రెండు జెండాలు ఈ దేశంలో ఉండాలా
రెండు కాన్స్టిట్యూషన్లు ఈ దేశంలో ఉండాలా? ఒకటే కాన్స్టిట్యూషన్ కింద నడవాలి అని కోరుకోవడమే గొప్పతనం గాని అనేక కాన్స్టిట్యూషన్స్ నాకు కావాలి, అనేకమైనటువంటి జెండాలు నాకు కావాలి అని కోరుకునే ప్రతివాడు దేశద్రోహి నా దృష్టిలో. ఖచ్చితంగా. కాబట్టి ఇలాంటి పొరపాట్లు కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ మనం ఒకే కాన్స్టిట్యూషన్ కింద భారతదేశంలో ఆమూలాగ్రం ఆచివర్ నుంచి చివర్ దాకా దాని కిందే నడవాలి. ఇది కోరుకోవాలి. ఖచ్చితంగా రావాలని కోరుకుందాం గురుజీ, నేను కూడా కోరుకుంటున్నాను. లాస్ట్ గురుజీ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ మిమ్మల్ని. మీరు సినిమాలు చూస్తుంటారా? మీకు ఇష్టమైన హీరో? అట్లా ఏంది ఇష్టమైన సినిమా అంటే నేను మాయాబజార్ నుంచి చూసేవాడిని. ఈ మధ్య కాలంలో నాకు మాయాబజార్ అంటే ఇష్టం. ఓ, ఈ మధ్య కాలంలో బాగా నచ్చిన సినిమా ఏదైనా? నాకు అట్లా ఏదైనా అది ఒక ఎంటర్టైన్మెంట్ అంటే. రీసెంట్ గా చూసిన సినిమా అనేది ఏది లేదు, ఎవరు బాగా చేస్తే వాళ్ళు ఇష్టం. ఓకే, బాగా నచ్చిన సినిమా పాట? పాటలలో చాలా పాత పాటల నుంచి చాలా ఉన్నాయి, కానీ ఒక్క పాట మాత్రం అది అందరూ లవ్ సాంగ్ అనుకుంటారు, నాకేంటో ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి పాటలాగా అనిపిస్తుంది. శశి ప్రీతము గులాబీ అనే సినిమాలో ఏ రోజైతే చూశానో నిన్ను ఆ రోజే నువ్వు అయిపోయా నేను అంటాడు. ఇది పరమ అద్వైత వేదాంతానికి సంబంధించినటువంటి గొప్ప వాక్యం. కాబట్టి అట్లా చాలా అద్భుతమైనటువంటివి చాలామంది ఉన్నాయి, ఎవరు రాసినా వాళ్ళ భావయుక్తంగానే ఏది గొప్పగా ఉంటుందో అవన్నీ గొప్పవే. పొలిటికల్ ఎంట్రీ ఏదైనా మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? పొరపాటున కూడా ఆ పని చేయను. నేను సన్యాసాశ్రమం తీసుకుండేవాడిని, వైదికమైనటువంటి సన్యాసాశ్రమం వైపే నేను వెళ్తాను తప్ప పదవులు, పాలిటిక్స్, ధనము ఇట్లాంటి వాటి మీద నాకు కోరిక లేదు. ఈ ధర్మాన్ని కాపాడటానికి ఎవరైనా పొలిటికల్ వైపు ఉండేటైతే ధర్మం కోసం నేను ఉన్నాను అనే వాళ్ళకి ఖచ్చితంగా మద్దతుగా పరిపూర్ణ సహకారంగా నేను ఉంటాను. మీరు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం? సన్యాసాశ్రమం తీసుకుందామనే చిన్న వయసు నుంచి. చిన్న వయసు నుంచి అదే ఆలోచనలో ఉన్నారు. ఓకే, సెక్యులరిజం అంటే మీ ఉద్దేశంలో? సెక్యులరిజము అనే పదానికి ఇది ధర్మ నిరపేక్ష అంటారు. ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఏంటి అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్తాను. ధర్మము అనే పదానికి అర్థం మారిపోయింది. ఒకప్పుడు సంశ్రయ నిశ్రేయసాలు, భూమి మీద చేయాల్సింది స్వర్గమునందు కావాల్సినటువంటివి రెండింటినీ అనుసంధానం చేసేది ధర్మము అంటారు. కానీ ఇప్పుడు అర్థం మారిపోయింది. అన్ని మతాలు ధర్మమే అంటున్నారు, అన్ని మతాలని ధర్మమని పిలిచేసి సెక్యులరిజం అంటే ధర్మ నిరపేక్ష, ధర్మము లేనటువంటి సామ్రాజ్యం అని అర్థం ఇస్తున్నారు. అంటే ధర్మమే అక్కర్లేదు అని చెప్పేది సెక్యులరిజం. మీకు నచ్చిన ప్రవచనకర్త? ఒక్కటి చెప్తాను, ఋగ్వేదంలో మాట ఉంటుంది, ఆనో భద్రాహ క్రతవో యంతు విశ్వతః. నా ముందు మీరు కూర్చొని నాకు తెలియనటువంటి మంచి మాట ఏది చెప్పినా మీరు నా దృష్టిలో ఒక మంచి ప్రవచనకర్తే. అట్లా ఎవరు ఎవరు నాకు ఎక్కడి నుంచి విద్య చెప్తున్నారో పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళందరూ మంచి ప్రవచనకర్తలే. అందరికీ నమస్కారం. చిన్న పసిపిల్లవాడి దగ్గర నుంచి ఎవడైనా మంచి విషయం చెప్తే వాళ్ళందరికీ నమస్కారం ప్రవచనకర్తలు. నచ్చిన రాజకీయ నాయకుడు? ఒకళ్ళ పేరంటూ చెప్పలేదు, ఎందుకంటే రాజకీయాల్లో సర్వస్వము త్యాగం చేసినటువంటి మహానుభావులు ఉన్నారు. ఇప్పుడు నాకు రాజకీయాల్లో డేర్ అండ్ డెసిషన్లో ఇందిరాగాంధీ తీసుకునే డెసిషన్స్ చాలా ఇష్టం. కొన్ని ఏరియాస్లో అన్నీ కాదు, ఐ డోంట్ సర్టిఫై ఎవ్రీథింగ్. అట్లాగే ఇవాళ ఉన్నటువంటి మోడీ గారు గట్టిగా చాలా ఇష్టం. సంస్కరణల్లో పివి నరసింహారావు గారు అత్యద్భుతమైన సంస్కరణలు చేశారు. వాజ్పేయి గారు న్యూక్లియర్ పవర్గా ఈ దేశాన్ని మార్చినటువంటి మహానుభావులు. ఒకళ్ళ గురించి చాలామంది గురించి చెప్పుకోవచ్చు. ఓకే, ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ కేసీఆర్ గారు చక్కగా యజ్ఞయాగాదులు కానీ బ్రహ్మాండంగా వారు నిర్వహించే మంచి పనులన్నీ నాకు ఇష్టం, అన్నిటికీ సర్టిఫై చేయను. సో ఏదైనా మంచి ఎక్కడ ఉందో వాళ్ళందరూ నాకు ఇష్టం. అందరు రాజకీయ నాయకులను ఇష్టపడతాను. ఓకే, మంచి ఉంటే ఎక్కడ దుర్మార్గం జరుగుతుందో, ఎక్కడ దారుణం జరుగుతుందో అది ఎవరైనా ఎంతటి వాళ్ళైనా ఎంత పెద్దవాళ్ళైనా భయం లేకుండా ఖండిస్తాం, దాంట్లో అనుమానం లేదు. ఓకే, నా మీద నాకు ప్రేమ లేదు, ధర్మము మీదే నాకు ప్రేమ. అండ్ మీకు గురువుగా మీరు ఎవరిని చూస్తారు? తాతయ్య గారు, మా నాన్నగారు బ్రహ్మశ్రీ ముదిగొండ శంకర శర్మ గారు, విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, మణిద్రావిడ శాస్త్రి గారు, మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు, ఇట్లా ప్రముఖులందరివి రకరకాలైనటువంటివన్నీ కూడా నేను చాలా విని నేర్చుకొని తెలుసుకున్నాను. మంచి విషయం చెప్పి వీళ్ళందరూ ప్రధానమైన గురుస్థానంలో ఉంటే అందరూ మంచి చెప్పేవాళ్ళందరూ గురువు. మీకు బాగా నచ్చిన ఫుడ్ ఏంటి, ఇష్టమైన వంటకం? బాగా ఇష్టమైనటువంటి వంటకము అంటే ఒక్కొక్క చేతికి ఒక్కొక్క వంట రుచిగా వస్తుందండి.
ఇప్పుడు మా వదిన గారు వాళ్ళు చేస్తే ఒకటి ఇష్టం, అమ్మగారు అమ్మ చేసినప్పుడు కొన్ని ఇష్టం. ఓకే, అట్లా కాబట్టి ఇది ఇష్టం కాదు, అన్ని సరిపాళ్లలో ఉండి ఏది రుచిగా ఉంటుందో అదల్లా ఇష్టం. ఓకే, మీ అమ్మగారు చేసిన దానిలో ఏది బాగా ఇష్టం? మా అమ్మగారు చేసేటటువంటి పచ్చళ్ళు నాకు చాలా ఇష్టం అండి. కూరలు పప్పు చారు అన్ని అద్భుతంగా ఉంటాయి. ఓకే, కానీ మా అమ్మగారు ఆవకాయ కానివ్వండి, కొరివి కారం కానివ్వండి, గోంగూర కానివ్వండి, నల్లపచ్చడి కానివ్వండి, లేదు మీరు ఏ పచ్చడి చెప్పండి, పచ్చిమిరపకాయల కారం చేసినా చాలా అద్భుతంగా చేస్తారు, చాలా ఇష్టంగా తినాలనిపిస్తుంది. ఓకే, నేను పుట్టింది హైదరాబాదే, కోటి హాస్పిటల్లో పుట్టానండి 87లో, పక్క తెలంగాణ. అయినప్పటికీ మా అమ్మగారు నాన్నగారు వాళ్ళు పల్నాడు అంటే గుంటూరు జిల్లా, అప్పట్లో కృష్ణా జిల్లా విజయవాడ నుంచి వచ్చారు. మా అమ్మగారు విజయవాడ, ఇటు గుంటూరు జిల్లా గుత్తికొండ మాది పల్నాడులో, అక్కడి నుంచి వాళ్ళు వచ్చారు కాబట్టి అక్కడ పచ్చళ్ళు ఇవన్నీ పెట్టడము, కూరలు చారులు అన్నీ చాలా, అక్కడ వంటలు రకరకాలుగా ప్రత్యేకంగా ఉంటాయి, అవన్నీ ఇష్టము. మళ్ళీ నేను ఉపన్యాసాలు చెప్పడానికి బయటికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు మంథని వెళ్ళాను. ఓకే, మంథనిలో ఇంతకుముందు ఎప్పుడు మనం తిననటువంటి రకాలైనటువంటి రుచులు వంటలు అన్నీ రకరకాలుగా, అట్లా ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక రకమైన శోభస్కరమైనటువంటి వంటలు ఉంటాయి, భలే అద్భుతంగా ఉంటాయి. చక్కగా దేవతార్చన చేసి అన్నీ చేసి ఆ భోజనాన్ని భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా రుచి ఎక్కువ వస్తుంది. ఓకే, అది ఇంకా రుచిగా. అవును, గుడిలో తినే ప్రసాదాన్ని అదే తీసుకొచ్చి ఇంట్లో తింటే ఆ తేడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మా దుద్దెడలో మా తాతయ్య గారికి వెంకటేశ్వర స్వామి వేణుగోపాల స్వామి దేవాలయం ఉండేది, అంటే ఇంట్లో నుంచే ప్రసాదం తీసుకెళ్లేవారు. మేము అక్కడ గుడికి వెళ్ళి అక్కడ ప్రసాదం నైవేద్యం పెట్టిన తర్వాత తింటే ఇంత తిన్నా కూడా అద్భుతంగా అనిపిస్తుంది, రుచి వచ్చేస్తుంది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అదే ప్రసాదం వీళ్ళు తినేటప్పుడు తినరాని పెడితే ఎక్కదు. భగవంతుడికి నివేదన చేసిన క్షణమే దాని రుచి మారిపోతుంది ఏమిటో, కాబట్టి భగవంతుడికి నివేదన చేసింది ఇంకా ఎక్కువ రుచి. ఎస్ ఎస్ రుచి. అండ్ ఇంకొన్ని ఎట్ గురించి మీరు చిన్న వన్ లైన్లో డిఫైన్ చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా కృషి చేసి సమాజాన్ని మొత్తాన్ని కొలిక్కి దేవాలనేటటువంటి తపన చేశాడు. ఆయన చేసినటువంటి తపనలో రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్, రాంగ్గా చాలా విషయాలను తీసుకొని వచ్చి ప్రచారం చేసేవాళ్ళు ఎక్కువ. ఆదిశంకరాచార్యుల వారు సాక్షాత్ అద్వైతమూర్తి శంభోర్మూర్తి శ్చరతి భువనే శంకరాచార్య రూప పరమేశ్వరుడే జ్ఞానస్వరూపంతో భూమి మీద ఆదిశంకరులుగా వచ్చారు. భగవద్ రామానుజాచార్యుల వారు ఒక సమయంలో విష్ణు భక్తిని చాలా విస్తృతంగా ప్రచారం చేసి విష్ణు భక్తి తత్వాన్ని అందరికీ అందించాలని ప్రయత్నం చేసిన మహానుభావులు. యోగా గురించి, యోగా అనేటటువంటిది ఆసనాలు వేయటమే యోగా కాదు, పరిపూర్ణంగా పరమాత్మతో ఐక్యమయ్యేటటువంటిది యోగము. ఏ విద్య ద్వారా అయితే అదంతా యోగమే. మోదీ గారు నిస్వార్థమైనటువంటి ఒక గొప్ప నాయకుడు, ఏ విధమైనటువంటి స్వార్థము ఆయనకి లేకుండా దేశ పరిరక్షణ, దేశము యొక్క స్థితి దాన్ని గొప్పగా చూడాలి అని ఇప్పటిదాకా ఆయన క్యారెక్టర్లో కనిపించినటువంటి గొప్ప తత్వం. యోగి ఆదిత్యనాథ్ గారు ఇప్పటిదాకా ఉత్తరప్రదేశ్కి అక్కడ ఎంపీగా అక్కడ దాకానే చేశారు కాబట్టి ఆ రాష్ట్రంలో ఉండేటువంటి మాఫియాని, ఆ రాష్ట్రంలో ఉండే దుర్మార్గాలని, ఆ తర్వాత కాన్స్టిట్యూషన్ని ఏమాత్రము ఓట్ల కోసం కాకుండా ధర్మం కోసం పరిపూర్ణంగా అప్లై చేసి చూపించాలనుకునే వాళ్ళలో యోగి ఆదిత్యనాథ్. కేసీఆర్ ఇటు ధర్మాన్ని, ఈ వైదికమైనటువంటి దాన్ని, గుళ్ళని, వీటన్నిటినీ పునరుద్ధరణ చేస్తూనే, వీటన్నిటినీ జాగ్రత్తగా చేసుకుంటూనే, వీటిని ఇటు కాపాడుతూనే, అటు ఇతరమైనటువంటి వాటిల్లో కూడా జాగ్రత్తగా తీసుకునేటువంటి నాయకులు. కాస్త ధర్మం పక్షాన వెళ్తున్నప్పటికీ కొంచెము ఈ మధ్యకాలంలో ఇతరులకి కొంచెం మొగ్గు చూపిస్తున్నారా అని అనిపించేట్టుగా ఉంది, కానీ ధర్మం పక్షాన ఉండేనాడు. ఓకే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వచ్చిన తర్వాత పరిపూర్ణంగా ఇంకా రుజువు కాలేదు. అడ్మినిస్ట్రేషన్ అంటే నయానో భయానో అయినా సాధించి తీరాలి అనే లక్షణం ఉన్నటువంటి వ్యక్తి, కానీ ఆయన నుంచి మేము ఆశించేది ఇంకా కొంత ఉంది. ఈ గుళ్ళ మీద జరిగే దాడులు, ధర్మం మీద జరిగేటువంటి దాడులు, వీటిల్ని ఆపాలి. ఇది తెలంగాణలో అంత రావట్లేదు, అది ఆంధ్రా నుంచే ఎక్కువగా వస్తుంది కాబట్టి ఆ సమస్యల నుంచి ఆ రాష్ట్రాన్ని దూరం చేయాలి ఆయన నుంచి నేను కోరుకుంటున్నాను. సీనియర్ ఎన్టీఆర్ ఆయన గొప్ప నటుడు, చాలా అద్భుతమైనటువంటి నటుడు. కొంతకాలంలో ఒక తరంలో మనకు సంబంధించిన రామాయణ భారత భాగవతాలన్నింటినీ కూడా సమాజానికి అందించినటువంటి వాళ్ళల్లో ఆయన పాత్ర కూడా చాలా ప్రధానమైనది. అండ్ రాహుల్ గాంధీ గారు రుజువు చేసుకోవడానికి ఇప్పటిదాకా ఏ పదవి మీద, మినిస్టర్స్ మీద ఎక్కడ దేనికి వెళ్ళినటువంటిది లేదు. కానీ ఆయనలో ఉండేటటువంటి దోషం ఏమిటయ్యా అంటే,
ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళినప్పుడు మన దేశం గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నట్టుగా విదేశాల్లో మాట్లాడటం అది తప్పు. కానీ ఏకదీక్షగా నేను ఊహించలేదు కేరళ నుంచి మొత్తం కాశ్మీర్ దాకా అట్లా నడవగలరు అంత ఫిట్నెస్ లెవెల్స్ మెయింటైన్ చేస్తారని. గుడ్ లుకింగ్ ఫిట్ అండ్ అఖండ భారతం గురించి, అఖండ భారతము అనేటటువంటిదే మా నినాదము. ఎప్పుడు అఖండ భారతం అంటే మళ్ళీ వచ్చేసి అన్నీ మనలో కలిసిపోవాలని చెప్పను. ఈ అఖండ భారతంలో వేల సంవత్సరాలుగా ఏ కల్చర్ అయితే ఏ ధర్మం అయితే ఉండేదో అది మళ్ళీ అఖండ భారతం అంతా వ్యాప్తి చెందాలి. విడివిడిగా చిన్న రాజ్యాలుగా ఉన్నా నాకు అబ్జెక్షన్ ఏం లేదు. ఈ సనాతన వైదిక ధర్మము ఎక్కడెక్కడ పరిఢవిల్లిందో ఆ అఖండ భారతం అంతా మళ్ళీ అది పరిఢవిల్లాలి అని కోరుకుంటున్నాను. గోమాత గురించి, గోమాత లేకపోతే సనాతన వైదిక ధర్మమే లేదు. ఏ సంస్కారం చేయాలన్నా ఇక్కడి నుంచి నేను తిరుమల వెళ్ళి వెంకన్నం చూడాలన్నా అక్కడ బ్రహ్మదేవుడు వెలిగించినటువంటి దీపమే, ఆవు నేతితోటి వేసేటువంటి దీపంతో ఆ స్వామి అయినా కనిపిస్తాడు. ఎక్కడైనా గోవు లేదే ధర్మము దేవుడు ఏదీ కనిపించే అవకాశం లేదు. గావో విశ్వస్య మాతర, మనందరికీ విశ్వానికి మొత్తానికి తల్లి. గోమాతను జాతీయ ప్రాణిగా చేయాలనేటువంటి ట్యాగ్ లైన్తో కూడా మన రిఫ్లెక్షన్ ముందుకెళ్తుంది గురించి, దానికి మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. గో విశ్వం విశ్వస్య మాతర అన్నారు. ఎస్, అఫీషియల్గా కూడా వీళ్ళు ఒక్క ఒక్క ఇది కాదు, కనీసం భారతదేశంలో అయినా ఈ వేదం పుట్టింది కాబట్టి ఈ సంస్కృతం, ఈ సంస్కృత శబ్దం గావో విశ్వస్య మాతర అని ఉంది కాబట్టి జాతీయ ప్రాణి కాదు జాతీయ మాతగా డిక్లేర్ చేయాలి. గో జాతీయ ప్రాణి ఏమిటి? జాతీయ మాత. వెరీ నైస్. ఆ తల్లి పాలతోటి మనం బతుకుతున్నాం. ఆ తల్లి గడ్డి తింటుంది, ఎండిపోయినటువంటి కంది కట్ట తిని చైతన్యమయమైన పేడ, చైతన్యమైన పాలు అంటే జడాన్ని చైతన్యం చేస్తున్న తల్లి ఆ తల్లి. ఎప్పుడు ఆ తల్లిని మనం పట్టుకుంటామో మళ్ళీ చైతన్యవంతులం అవుతాం. తల్లిని వదిలిపెట్టినంత దాకా జడ వస్తువుల్లాగానే పడుకుంటాం. ఎస్, ఈ గోహత్యలు కూడా తగ్గుముఖం పట్టాలంటే, తగ్గుముఖం కాదు ఒక్కటి కూడా జరగకుండా ఆగాలి. ఎస్, ఒక్కటి కూడా జరగకుండా ఆగాలి. అది జరిగేదాకా అందరూ పరిశ్రమించాలి. మోడీ గారినైనా కేసీఆర్ గారినైనా గట్టిగా కాలర్ పట్టుకొని ప్రశ్నించాలి ఆ విషయం. భగవద్గీత గురించి, భగవద్గీత అనేటటువంటిది ఈ లోపల నేను 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 అని రకరకాల ఈర్ష్య ద్వేష అహంకారాలతో కొట్టుకునేటువంటి వాటన్నిటినీ దూరం చేసి నువ్వు ఆత్మస్వరూపుడివి, నువ్వే పరమాత్మవి, నీకు దానికి అభిన్నము అని చెప్పేటటువంటిది భగవద్గీత. ఓకే గురించి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా అద్భుతంగా వివరించారు. ఇంకా చాలా చాలా విషయాలు మాట్లాడాలి మీతో. ఇప్పటికే మీరు చూశారు మనకున్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్తో పాపం మీకు మధ్యలో 3 సార్లు గ్యాప్లు ఇచ్చాం, మెమరీ కార్డు వెళ్ళి కాపీ చేసుకొని రావడం, కాపీ చేసుకొని రావడం. మీకు ఇంకా రిసోర్సెస్ పెరగాలని, నలుగురు మిమ్మల్ని సహకరించాలని, ఈ ధర్మం అభివృద్ధి చేయడంలో అమోఘ్ దేశ్పతి వెనకాల, రిఫ్లెక్షన్ వెనకాల, ఈ ధర్మాన్ని నమ్మే అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ పరమాత్మకి నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు గురుజీ. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి.